చెవి కాచెవి కాపాడే వందనాలు నాయన. ఈ దినమున ప్రభువా 450వ రోజు ప్రభువా నాయన, మేము ఘనంగా జరిగించుకోవడానికి నువ్వు చూపించిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు. ఈ సమయమున మీ పాదాల చెంతకు వచ్చాము తండ్రి, సహాయం చేయండి, కనికరించండి. ప్రోగ్రామ్ ని నాయన ప్రారంభించకపోతుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవు తోడుగా ఉండి తండ్రి మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రభువా మాకు తోడుగా ఉంచుకుని అడుగుతున్నాము. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రావద్దు నాయన, నువ్వు సహాయం చేయి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఫోన్స్ ద్వారా నాయన, ల్యాప్టాప్స్ ద్వారా, కంప్యూటర్స్ ద్వారా ఎవరైతే వస్తున్నారో వారందరి యొక్క నాయన తండ్రి ఫోన్స్ ని అన్నింటినీ మీరు ముద్రించండి తండ్రి. నువ్వు సహాయం చేయి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా నాయన కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నాయన చూడటానికి సహాయం చేయండి నాయన. ఈ దినం జరగబోతున్న కార్యక్రమం అంతట్లో కూడా నీవు తోడుగా ఉండు. మీ దయగల హస్తాలు కప్పు చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా ప్రభు లెసన్ చెబుతున్న అన్నని కూడా నీ కృపాహస్తాలకు సమర్పణ చేసుకుంటున్నాము. మీ ఎడింతల ఆత్మ అభిషేకంలో ప్రభు అన్నపై ఉంచమని తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరు వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు నాయన. ప్రతి బిడ్డ కూడా నేను దీవెన ఆశీర్వాదాలు పొందుకుని ప్రభా అయా ఇదిగోనైనా తండ్రి ముగించుకోవడానికి సహాయం చేయమని నాయన తండ్రి మీ దయగల హస్తాలకు ఈ కార్యక్రమాన్ని అప్పు చెప్పుకుంటూ సమస్త మహిమాగనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, ప్రణతులు, వినతులు ప్రభా. నాయన 455 రోజులు నా తండ్రి నాయన సెలబ్రేషన్ జరిగించుకుని పోచు ఉంటుండగా నాయన సకాలంలో మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. రావాల్సిన పిల్లలైన వారందరినీ కూడా ప్రభా గరపెట్టి నాయన సమయమునకు నాయన వారు అటెండ్ అవునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఈ దినం జరగవలసిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నా తండ్రి నీ నామమునకు మహిమకరముగా నాయన వచ్చిన వారందరికీ దీవిన ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని స్తోత్రం ప్రభా. ఇంకా నువ్వు ఎవరికి ఎలాంటినైనా నెట్వర్క్ ప్రాబ్లం కానీ సిగ్నల్స్ ప్రాబ్లం కానీ మరి ఎట్టి విధమైనది ఏది ఆటంకములు నాయన రాకోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. నాయన ఎవరు ఏ ప్రోగ్రామ్ చేయటకి సిద్ధపడి ఉన్నారో ప్రభా వారికి మీరు తోడయండి. నాయన పవర్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోకుండా కూడా ప్రభా మీ కృపా సహాయతను అనుగ్రహించమని నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. చిన్న బిడ్డలందరూ కూడా ఎంతో ఆసక్తితో వస్తూ ఉంటుండగా ప్రభా వారందరూ నాయన సంతోషించే రీతిలో నాయన నీ నామ మహిమార్థమై ఈ 450 డేస్ సెలబ్రేషన్ నాయన ఘనమైన రీతిలో మీరే జరిగించి మహిమను పొందుకునమని గనుడు మహోన్నతుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మీ కృపలో నాయన మరి ఈ సమయంలో మేమందరం ఇక్కడ కూడటానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన మరి మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుని తండ్రి మరి ఈ రోజుకి ప్రభా 450 రోజులు గడవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఎక్కడ ఒక్క రోజు కూడా అబ్సెంట్ కాకుండా నాయన మరి ఒక్క రోజు కూడా దీనికి గ్యాప్ లేకుండా ప్రభా మరి ఇంతవరకు సండే స్కూల్ జరగటానికి నువ్వు ఎన్నో మార్గాలు మా కొరకు సరళం చేస్తున్నావు తండ్రి. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ రోజు తండ్రి మేమందరము కలిసి ప్రభా మరి ఈ సెలబ్రేషన్ లో నేను స్తుతించాలని ఆరాధించాలని ఆశపడుతూ ఉంటాడుగా నాయన. మా అందరికీ కూడా ఎక్కడెవరికి నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా కృప చూపించండి. అలాగే తండ్రి మహర్షి గారు చేస్తున్నటువంటి జూమ్ లో ప్రభా సండే ఆ బిడ్డలు కూడా ఇక్కడికి వచ్చి ఉంటాడుగా ప్రభా, ఇంకా వస్తూ ఉంటాడుగా తండ్రి. వాళ్ళకు కూడా ప్రభా నూతన ఆసక్తిని మీరు కలిగించమని అడుగుతున్నాము నాయన. చేత మమ్మల్ని అందరినీ మీరు దీవించండి. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా మీరు తోడుకొని రమ్మని అడుగుతున్నాం నాయన. వాళ్ళకి ఆసక్తిని కలిగించండి తండ్రి. ఏ బిడ్డలు కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మరి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా మీరు సహాయం చేసి దినమంతట్లో కూడా ప్రభా అనేక దీవెనలు పొందుకోవటానికి కృప చూపించండి. అలాగే నాయన కార్యక్రమాన్ని నడిపిస్తున్న శాలేమన్నను బట్టి నాయన మరి సపోర్ట్ ఇస్తున్న జోషి అన్నను బట్టి కూడా నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభు. అలాగే మాకు తెలిసి తెలియక అనేక మంది ప్రభు మరి కార్యక్రమం కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రభు. అలాంటి వారందరినీ కూడా మీరు దీవించండి తండ్రి నాయన. అలాగే బిడ్డలందరూ కూడా రాబోయే రోజుల్లో గొప్ప మిషనరీస్ గా, పాస్టర్స్ గా దీవించబడటానికి, పెద్దలుగా దీవించబడటానికి, ఒక సువార్తికులుగా, మిషనరీస్ గా ప్రభు అనేక చోట్ల సువార్త చెప్పగలగటానికి బిడ్డలందరినీ మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభు. అలాగే అనేక మంది టీచర్స్ గా ఉండి ఇక్కడ మేము 450 రోజుల్లో ప్రభా అనేక విషయాలు బిడ్డలతో బోధించడానికి, ఇక్కడ చర్చించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి విషయంలో కూడా ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన ఈ రోజు కార్యక్రమంలో ప్రభా నిమ్మి కూడా ఎక్కువ వాడబడవలసి ఉంటుండగా తండ్రి మీరు మీ శక్తినిచ్చి నడిపించమని అడుగుతున్నాం. ఆరోగ్యాన్ని మీరు భద్రపరచండి. అలాగే నాయన మిగతా కార్యక్రమాలన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఎక్కడ ఏ కార్యక్రమం కూడా నేను ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కృప చూపించమని సండే స్కూల్ కార్యక్రమాన్ని సమయం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైస్ ది లార్డ్ థాంక్ యూ పావని అక్క కల్పన అక్క చవక్క ప్రైస్ ది లార్డ్ ఓ టు మిన్ని అక్క ప్రైస్ ది లార్డ్ చవక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ బైబిల్ రీడింగ్ మరి ఇప్పుడు మనం బైబిల్ రీడింగ్ చేద్దామా ఎవరు ఉన్నారు జోయెల్ జోయెల్ ఏమొక అంటే చెప్పవా లే మిన్ని చెప్తానండి జోయెల్ చెప్పినా నానా ఆ ఇప్పుడు మిన్ని అక్క యాక్షన్ సాంగ్ అని చెప్పింది అక్క ఓకే ఆ రీడింగ్ చెప్పినా రిఫరెన్స్ చెప్పినా ఆ చెప్పింది అక్క చెప్పింది ఓకే అక్క యాక్చువల్ గా ఇప్పుడు సాంగ్ అక్క సాంగ్ ఓకే నానా ఓకే 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 ఆ yes అక్క థాంక్యూ సో మచ్ అక్క పిల్లలు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ గట్టిగా ప్రైస్ ది లార్డ్ సంతోషంగా లేరన్నమాట అక్క ఎవ్వరు ఫేసెస్ లో స్మైల్ కనుక కనిపించట్లేదు అక్క అయ్యో 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 పిల్లలు ఏం తర్రా పిల్లలు అందరికి అన్మ్యూట్ ఇచ్చేయండి అప్పుడు అన్మ్యూట్ ఇస్తే గాల్ గాల్ చేసే ప్రెజర్ చెప్తారేమో yes praise the lord yes 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 ప్రోగ్రామ్ కోసం అందరు ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు సో యాక్షన్ సాంగ్ వెళ్ళిపోతావా నాకేమో వద్దనిపిస్తుంది ఒక వ్యక్తి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు మన కోసము ఆ వ్యక్తి ఏమో చాలా నించొని చాలా సేపు వెయిట్ చేస్తున్నా పాటలే చేస్తారా లేరా అని చూద్దామా ఎవరు అని చూద్దామా చూసేద్దాం ఏరు పిల్లలు Praise the Lord! Happy 400 days! పిల్లలు బాగున్నారందరూ ఏంటి అమ్మా 50 అమ్మా 450 ను 400 లోనే ఉన్నావు ఈ 450 ఓకే 450 డేస్ ఓకే పిల్లలు హ్యాపీ 450 డేస్ yes ఎవరు హ్యాపీగా లేరు అంకుల్ ఏం చేయలేం ఓకే ఫైన్ పిల్లలు అందరూ హ్యాపీయా స్మైల్ ఓకే మరి జీవజలుగులు అండ్ కిడ్స్ గాస్పెల్ టీమ్ లో మనం ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఇయర్ దాటేసాం కదా ఇయర్ దాటి 150 డేస్ 365 డేస్ వన్ ఇయర్ అంటే ఇంకా మనకి 450 డేస్ అయ్యాయి సో 450 మైనస్ 365 ఎంత ఎవరైనా మ్యాథ్స్ క్యాల్కులేటర్ ఉన్నారా ఇక్కడ ఎవరైనా చెప్పగలరా ఓకే మీకు టైం ఇస్తాము మీరు గ్రూప్ లో అయినా పోస్ట్ చేయవచ్చు ఇప్పుడు మన టైం కొద్దిగానే ఉంది కాబట్టి మనం ఫస్ట్ వెళ్ళిపోదాం సో జీవ జలాల నిండు ఊటలు చుంటే తేలే దారులు అనే ఒక సాంగ్ మనం యాక్షన్ చేయడానికి రెడీయా ఓకేనా ఓకే మరి మీ పొజిషన్ లోకి వచ్చేయండి 1 2 3 పొజిషన్ స్టాండ్ అప్ అయ్యో యాక్చువల్ నిల్చోలు కదా నిల్చోండి ఫాస్ట్ వెరీ గుడ్ వెరీ నైస్ ఓకే అన్న సాంగ్ ప్లే చేసే గ్రేట్ ఇస్ ద Thank you.
నిండు ఉంటది దీపము కలిగిన ఈ వాక్య భాగము ఎన్ని మాటలు విన్నామో మనం కదా 450 రోజుల వరకు కదా అవునంటారా పిల్లలు ఎంతమంది టీచర్స్ తో ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది పిల్లలు మీరే వాక్యం బోధించారు కదా మాకు కదా ఇవన్నీ కూడా మనం విన్నాము ఇవన్నీ జీవం కలిగిన దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం ఎన్నడూ విడిపెట్టకుండా దాంతోనే ముందుకు సాగుతూ ఉందాం ఓకేనా చివరి వరకు ఇలానే ఎప్పటి వరకు అయితే దేవుడు వస్తాడో అప్పటి వరకు కూడా ఇలానే మనం వింటూను ఇతరులకు షేర్ చేస్తూను కూడా నడుస్తాం ఓకే థ్యాంక్ యూ పిల్లలు హ్యాపీ 450 డేస్ ఎస్ ఓకే గుడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఓవర్ టు మిమ్మీ అక్క జోయల్ బైబిల్ చదువు అక్క యా యా జోయల్ Praise the Lord, పిల్లలు ఎలా ఉన్నారు అందరూ ఓకే ఐ థ్యాంక్ ద లార్డ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసి లూక్ 10:27 ఓపెన్ చేయండి లూక్ 10:27 సో హీ ఆన్సర్ అండ్ సర్ యూ షాల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ ఓవర్ టు రాజ్యక్ Thank you, Nana. Joel. God bless you. Rajyaka. Rajyaka, me kyaam tera kabadindi. ప్రైజ్ లార్డ్ పాష గారు శ్యామక్క నిమక్క పావనియక్క కల్పనక్క పిల్లలు అందరికి మినీ బెనెట్ ప్రజ్వల అందరికి ప్రైజ్ లార్డ్ ప్రేయర్ చేసుకుందాం పిల్లలు ప్రేయర్ పొజిషన్స్ కి వచ్చేయండి అన్న 1 2 3 పరిశుద్ధుడా తండ్రి గనుడా పూజ్యుడా యేసయ్య ప్రభువా నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తోడుగా ఉంచి నాకు నిజంగా ఈ సమయాన్ని ఇచ్చినందుకే మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు ప్రభువా గొప్ప దేవుడా వందనాలు నాయన 450 డేస్ సండే స్కూల్ జరిగింది ప్రభువా నాయన చిన్న బిడ్డలైన వాళ్ళు కూడా ప్రభువా స్కూల్కి వెళ్ళి వచ్చి కూడా ఎంతో నాయన ఓర్పు గా కూర్చున్నారు అక్క వాళ్ళు కూడా వాళ్ళ పనులు ఉన్నప్పటికీ నాయన ఎంతో ఓర్పుగా నాయన టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పిల్లల్ని ట్రైన్ చేస్తూ లెసన్స్ చెప్పుకుంటూ నాయన ఎంతగానో నాయన ఎందుకంటే నువ్వున్నావు నువ్వు చూస్తున్నావు నువ్వు సంతోషిస్తావన్న ఒక కారణంతో ప్రభువా ఇంత ప్రయాస పడుతుండగా ప్రభువా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నిజంగా ఏ అర్హత ఏ యోగ్యత లేనప్పటికీ మాకు ధన్యతలు మీరు ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా అయ్యా నాయన ఈ కార్యక్రమం బిహైండ్ స్క్రీన్ ప్రభువా షాలేం పాష గారిని నాయన జోషి పాష గారిని ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రభువా ఏసయ్య వాళ్ళందరినీ బట్టి మీకు వందనాలు వందనాలు వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభువా నాయన దీవించండి ఆశీర్వదించండి ప్రభువా నాయన చేస్తున్న పనులను ఇంకా వాళ్ళ చేతుల్లో అయ్యో ప్రభా నాయన అన్ని విషయాన్ని ఇవ్వండి ప్రభా కృప చూపించండి సహాయం చేయండి ఏసయ్య తండ్రి కనుడ ప్రభా నాయన మిన్ని బెనెట్ల ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభా నిజంగా వాళ్ళు ఎంతగా నాయన నాయన త్యాగం చేస్తూ ప్రభా నీ సన్నిధిలో టైం స్పెండ్ చేస్తున్నారు అందును బట్టి వాళ్ళని వాళ్ళ కుటుంబాలను దీవించండి ప్రభా కృప చూపించండి ప్రభా ప్రజ్వల తన కుటుంబాన్ని కూడా ప్రభా నిజంగా అయ్యా పేరెంట్స్ దూరంగా ఉంటూ కూడా నీ సన్నిధిలో ఎలా పరుగులు ఎత్తుతున్నారు ఆ బిడ్డలని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా శ్యామకని తన కుటుంబాన్ని నీ మక్కల్ని తన కుటుంబాన్ని కూడా మీ అగ్ని చేసి క్షేమాన్ని ఇవ్వండి నాయన కల్పనక్క పావనక్క నాయన డైలీ కూర్చుంటారు అయ్యా వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి బైబుల్ చదివిన తమ్ముని జ్ఞాపకం చేసుకోండి అయ్యా సండే స్కూల్లో ఉన్న చిన్న బిడ్డలు అందరినీ పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయ్యా ఇంకా నువ్వు ఉత్సాహంగా ఇంకా ఎన్ని డేస్ అయినప్పటికీ కూర్చొని నా దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మంచి సమయాన్ని ఇచ్చాడు అనుకూల పరిస్థితులను ఇచ్చారు ఇంతకంటే ఏం కావాలనుకోని ఎన్ని డేస్ అయినప్పటికీ ప్రభువా నాయన ఆటంకం లేకుండా ఈ ప్రోగ్రామ్ జరగడానికి నాయన మీరే కృప చూపించండి ప్రభువా ఇప్పటి వరకు చూపించిన విధానానికే వందనాలు ప్రభువా నాయన నాయన కృప చూపించండి సహాయం చేయండి ప్రభువా ప్రతి ఒక్కటి నాయన భోజనం చేసినా పానము చేసినా ప్రభువా నీ నామ మహిమ కోసమే చేయమన్నావు ప్రభువా అయ్యా ఇక్కడ మీరున్నారని నాయన మీరు వింటున్నారని మీరు చూస్తున్నారని ప్రభువా నేను మేము నిండు మనసుతో నమ్ముతున్నాం ప్రభువా నాయన నువ్వు చూస్తున్న దేవుడు ప్రభువా అందుకే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఇంకా 500 డేస్ సెలబ్రేషన్ వరకు కూడా ఏ ఆటంకం లేకుండా ప్రభువా
ఏ కుటుంబంలో ఏ చీకటి పని చేయనీయకుండా నాయనా నాయన మీరు ఎత్తి పట్టండి ఆయన మీ పాదాలు చెంత పెడుతున్నాను ప్రభు సహాయం చేయండి సహాయం చేయండి అయ్యే ఇంకా ఈ ప్రోగ్రామ్ ఏ ఏ ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయో ఈ సెలబ్రేషన్ ఈ రోజు ప్రభు ప్రతి ఒక్కరూ నాయన జాయిన్ అవ్వాలి ఏ డిస్టర్బెన్స్ రాకూడదు ఏ నెట్ ప్రాబ్లం రాకూడదు ప్రభు నాయన అందరూ సంతోషంగా ఎవరైతే ఎలా అయితే ప్రిపేర్ చేయించారో మీరు వాళ్ళు చక్కగా ఇక్కడ ప్రెజెంట్ చేసి నీ నామానికి బహుగా ఘనత మహిమలు పొందుకోమని అడుగుతున్నాను ప్రభు అలాగే ప్రభు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన ఏసయ్య ప్రార్థన రాని దాన్ని అయినప్పటికీ నిజంగా నిండు మనసుతో చెప్తున్నాను ఏ అర్హత లేదన్నప్పటికీ నాకు అవకాశాన్ని ఇచ్చారు ప్రభు మీకు వందనాలు వందనాలు అయ్యా ఇక నేను కూడా మేము కూడా మీ సన్నిధి ఇలాగే సాగడానికి కృప చూపించమని సహాయం చేయమని ఏసయ్య తప్పులు ఉంటే మన్నించమని నాయన ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే నాయన క్షమించమని ఈ ప్రార్థన మీ పాదచెంతకి అంగీకారంగా మలుచుకోమని ప్రతి కార్నర్ నుంచి మీరే హెల్ప్ చేయమని అయ్యా ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో పిల్లలు మనకి చక్కని గ్రీటింగ్స్ చెప్పడానికి మన మధ్యలో మహర్షి అంకుల్ వచ్చారు. సో మహర్షి అంకుల్ కి వి వెల్కమ్ యూ అంకుల్ టు ఆర్ సండే స్కూల్. అంకుల్ కొన్ని మాటలు మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను. మహర్షి గారి కోసం నేను కూడా రెండు మాటలు చెప్తాను. పిల్లలు మీ అందరూ ఫస్ట్ లో మీరందరూ మహర్షి అంకుల్ గారు మ్యూజిక్ క్లాస్ కు జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి మెల్లిమెల్లిగా వదిలేశారు, కానీ కొద్దిమంది అయితే ఉన్నారు, కంటిన్యూస్ గా అవుతున్నారు. ఈరోజు సిఎంసీఐ నుండి కూడా వచ్చారు కొంతమంది, వారిని పట్టుకుని దేవస్తోత్రాలు. కాబట్టి ఈరోజు మహర్షి గారు కొన్ని మాటలు చెప్తున్నారు, దయచేసి వినండి. మీకు వీలైన అందరూ కూడా మహర్షి గారు మ్యూజిక్ క్లాస్ లో కూడా జాయిన్ అవ్వాలని కోరుతాను. ఓటు మహర్షి గారు. దేవుల్లో బిడ్డలందరికీ నా దీవెనలు. పెద్దలకి ఈ కార్యక్రమం నడిపించే పెద్దలందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 450వ రోజు చాలా ఆశ్చర్యం. దేవుని ప్రణాళిక, దేవుని కార్యక్రమాలు ఎలా ఉంటాయి? చిత్తశుద్ధితో మనం ఆయన సన్నిధిలో ఎదిగినప్పుడు లేదా కూడినప్పుడు ఆయన దీవెనలు ఇలాగే కురుస్తాయి. మిమ్మల్ని అందరిని చూస్తుంటే నా కళ్ళు చాలడం లేదు. మీ యాక్టివిటీస్ అన్ని ఎప్పటికప్పుడు నాకు తెలుసు. మీ దేవుడు ఎలాగా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని నిమిత్తం మీరు ఈ వయసు నుండే వేరే వేరే తలంపులు లేకుండా వేరే వేరే పనుల్లో ఉండకుండా దేవుని ఇలా ఎదగడం అనేది అది పెద్దలుగా మాకు తల్లిదండ్రులుగా మాకు చాలా ఆనందం. యేసుక్రీస్తుకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కదా. మూడు సువార్తల్లోనూ వాళ్ళు చెప్తారు, తెలిసి ఉంటుంది, ఇక్కడికి తెలుసుకుని ఉంటారు. మత్తయి 19:13-15, మార్కు 10:13-16, లోక 18:15. శిష్యులు ఆటంకపరుస్తారు చెప్తారు, తల్లిదండ్రులు అందరూ ఆయన జీవనం కోసం వస్తే. కానీ వాళ్ళందరూ ఎత్తుకుని మార్కు సువార్తనైతే కౌగులించుకుని వాళ్ళని దీవిస్తారు దేవుడు. చిన్నపిల్లలు పరలోక రాజ్యానికి అలాంటి మనస్తత్వం అందరికీ ఉండాలని దేవుడు కోరుకుంటారు. కనుక ఈ సమయంలో మీరు ఇలా కార్యక్రమంలో ఉండి దేవుని యొక్క దీవెనలు పొందుతున్నారు, మీ భవిష్యత్తు అలా ఎలా ఉండదు, చాలా ఉన్నతంగా ఉంటుంది. ఏ స్థితిలోకి వచ్చినా సరే దేవుణ్ణి వదలకుండా భావి పౌరులు అంటాం కదా అది మీరే. కానీ ముందు ముందు ఇప్పుడు మీ అక్క ఇలా చూస్తున్నాను ఇక్కడ, అందరిని అక్కలు ఆంటీలు అని పిలుస్తున్నారు, అలా మీరు అవుతారు మరొక రోజు కనుక. అలాగే సంగీతంలో కూడా రండి, అందరూ జాయిన్ అవ్వండి, ఫ్రీయే కదా. ఏమి ఏదో టైంలో వచ్చి నేర్చుకోండి. చాలా మంది నేర్చుకుంటున్నారు పిల్లలు, అంటే ఎంతో నేర్చుకున్నారు. అక్కడ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు, జాయగా ఢిల్లీ సాన్వి ఉంది, ఎఫ్సిపోయి అందరూ ఉన్నారు. కనుక జాయిన్ అవ్వండి మీరు కూడా. సంగీతంతో మరి ఆరాధించాలిగా, కీర్తన గ్రంథం అంతా సంగీతం సునాదాలు ఇన్స్ట్రుమెంట్స్తో దేవుని ఆరాధించడం అనేది దావీద్ మహారాజు అందరికి నేర్పించాడు. ఆ కీర్తనలు మనం పాడుకుంటూ వస్తాం. కనుక మీకు అందరికీ నా దీవెనలు. మిమ్మల్ని ఇంకా బాగా ఒక గొప్ప
క్రైస్తవ సంఘంలో నాయకులుగా మంచి నాయకులుగా అన్ని విషయాల్లోనూ లీడ్ చేస్తూ సండే స్కూల్ టీచర్స్ గా మీరు రావాలని అలా ఎదగాలని దేవుని నామంలో అలా ఎదగాలి కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఎవరికై చెప్పాలి నాకు ఇక్కడ నిమ్మక్క గారు కనబడుతున్నారు తర్వాత శాలిం గారు అఫ్కోర్స్ శాలిం గారు ఇంకా శాలిం గారు ఇప్పుడు సంగీతం మ్యూజిక్ స్టార్ట్ చేయడం కూడా ఆయనే కార్యక్రమం జూమ్ ఆయన నా వెనక అలా ఉంటారు ఆయనకి థ్యాంక్స్ చెప్పడం లేదు కదా దీనికి విశాలని చెప్పాలి కదా నిర్మలమ్మ గారికి శ్యామలమ్మ గారి త్వరలో డాక్టరేట్ ఇస్తా ఉంటున్నారు ఎవరికండి అబ్బా కంగ్రాట్స్ అండి మీకు కూడా చాలా బాగా 500 డేస్ తప్పకుండా వస్తాను వండర్ఫుల్ అండి మరి జీవజాలం సంస్థ కూడా నాకు కూడా డాక్టరేట్ ఇచ్చారు 2003లో డాక్టరేట్ ఇచ్చాను కనుక వండర్ఫుల్ గ్లోరీ బి టు గాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ చక్కని మాటలు చెప్పిన అన్నకు మరొకసారి మేమందరము కలిసి పిల్లలందరం కలిసి మీకు వందనాలు తెలియజేస్తాను. మరి ఇప్పుడు మనం మధ్యలోకి వస్తున్నారు ఇంకొకళ్ళు వస్తున్నారు పిల్లలు ఎవరంటే ఇంకొక యాక్షన్ సాంగ్ మనం ఇప్పుడు చూసేద్దామా మిన్నీ యొక్క చక్కగా దేవతలములు అంటే వచ్చేసింది ఇప్పుడు మరి ఇంకా ఏ మాట అనుకుంటా వస్తారో మరి చూద్దాం పిల్లలు ఎవరు వస్తున్నారో ఏం చేస్తున్నారో ఇప్పుడు యాక్షన్ సాంగ్ చూద్దాం. ఇందాక జీవజలములు అని చక్కగా చేశారు ఎక్సలెంట్ గా చేశారు. అయితే ఇప్పుడు ఇంకొక పాటతో మేము ముందుకు వచ్చేస్తున్నాము. చక్కగా మీరు ఇన్ని రోజులు కూడా ఎన్ని నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు ఇదేంటి చెప్పండి నేను యాక్షన్ చేస్తున్నాను మీకు చెప్పాలి. ఎవరు చెప్తారు నిషితా చెప్తారంట చెప్పండి నాన్న. నేను ఫస్ట్ ఇలా వేసాను ఓకే తర్వాత బాల్ వేసి ఇలా కొట్టాను. గులాబీ పువ్వులాగా అక్క పాట కాదన్నానా ఓకే నేను చెప్పేస్తాను ఓకేనా. ఆడుతూ ఇలాగా మనము పాడుతూ చక్కగా సాగించాం కదా అలాగా ఆడుతూ పాడుతూ అని చెప్తూ చక్కగా దేవుని స్తుతిస్తూ మనకి ఒక యాక్షన్ సాంగ్ రెడీగా ఉంది పిల్లలు చేసేద్దామా. చిల్
వండర్ఫుల్ నాన్న. పిల్లలు మనం ఈ రోజు అంతా కూడా టైటిల్ సారీ తీసుకుంటూ వెళ్ళిపోవాలి కదా, కార్యక్రమం అంతా కూడా మనం అట్లా జరుపుకుని చాలా హుషారుగా జాలి జాలిగా వెళ్ళిపోదాం పిల్లలు. సరే ఇప్పుడు మన మధ్యలోకి ఏం వస్తుందో తెలుసా, మనం ఇంతవరకు ఎదురు చూస్తున్నాం కదా ఆటలు పాటల గురించి, ఇంతవరకు పాటలు అయిపోయి మరి ఇప్పుడు ఏం మిగిలిన ఇంకా ఆటలు ఆడుకున్నాం. మా పిల్లలు ఎంత మంది రెడీగా ఉన్నారు ఆడుకోవడానికి, పాటలు అయిపోయినాయి మరి ఇంకా వాక్యం అయిపోయింది ప్రార్థన అయిపోయింది పిల్లలు అయిపోయింది అనుకున్నాను, ఇంకా చాలా చాలా ఉన్నాయి పిల్లలు. అయితే ఇప్పుడు మన మధ్యలోకి వచ్చేసింది ఏంటి అంటే ఆటలు టైం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, మేము ఇక్కడ 3 పార్ట్స్ చేసాం, గ్రూప్స్ చేసాం అనమాట, బిగినర్స్ జూనియర్స్ సీనియర్స్ 3 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 3 గ్రూప్స్ లో నుంచి ఫస్ట్ మనం బిగినర్ గ్రూప్ మనం ఆడించబోతున్నాం పిల్లలు. అయితే మరి బిగినర్స్ ఎక్కడ ఉన్నారు అక్క, రెడీ ఉన్నారా బిగినర్స్? ఉన్నారక్క, ఒక్కొక్కరిని చేయబోతున్నాం. నానా బిగినర్స్ బిలో 7 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో మీ హ్యాండ్ రైజ్ చేయండి. మీరందరూ వీడియోస్ కూడా ఆన్ చేయాలి. 7 ఇయర్స్, నేను 7 ఇయర్స్ అక్క, 6 ఇయర్స్ అక్క, 5 ఇయర్స్ అక్క, 4 ఇయర్స్ అక్క, 3 ఇయర్స్ అక్క, 2 ఇయర్స్ అక్క, 1 ఇయర్ అక్క. ఎంతమంది అకిమి మనందరిని కూడా ఒకసారి నేమ్ పక్కన వేసేసుకోవచ్చు కదా, అందరూ కూడా రీనేమ్ చేసుకోండి మిగతా వాళ్ళు. ఇప్పుడైతే బిగినర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. మీ క్లాస్ పెట్టండి పిల్లలు. ఓ వావ్, చాహతి పిల్లలు రీలీ ప్రైస్ లార్డ్. Yes. Selena, Ria, Ruth and Joy. కొత్త పాప వచ్చింది పృథ్వీ. అక్క రాజీ అక్క, రాజీ అక్క గ్రూప్ లో ఉన్న చిన్న పిల్లల్ని సపరేట్ చేయండి. అదే వీళ్ళు మెలోడీ వాళ్ళు ఇందులో వద్దమ్మా, వాళ్ళు కొంచెం పెద్దగా ఉన్నారు కదా. నిస్సీ కూడా పెద్దగానే ఉంది. నిస్సీ ఏం చదువుతున్నా తింటల్లి నువ్వు? అంటే పాప మీ సెలీనా రియా వాళ్ళతో తను పెద్దదే కదా. నానా నువ్వు తర్వాత నెక్స్ట్ టైం ఓకేనా? అంటే రాజీ యొక్క పిల్లల్లో ఒక పిల్లడు పేరు రీనేమ్ చేసుకుంటే బాగుంటది అక్క. నెక్స్ట్ సెలీనా, స్టేసీ, జోయల్ ఎడ్యుకేషన్, రియా, రిత్విక, హాయ్ రిత్విక, ప్రైస్ ది లార్డ్, రూత్ అండ్ జాయ్, వీళ్ళు ఉన్నారు స్పాట్ లైట్. ఓకే మీరు అందరు నించుంటే అక్క మీకు చెప్తారు. రాజాక మీ అబ్బా బాయ్ పేరు పెట్టండి అక్కడ, హ్యాండ్ రైజ్ చేసిన బాయ్ పేరు పెట్టండి అక్క. మిగతా వాళ్ళని సెపరేట్ చేయండి అక్క, బాబుని మాత్రం కూర్చోబెట్టండి. హిమజ నువ్వు ఆల్రెడీ ఉన్నావు నాన్న, హ్యాండ్ డౌన్ చేయి. ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తున్నావు? వదిలేసే హ్యాండ్ వదిలేసే. వెరీ గుడ్. ఓకే పిల్లలు అందరు బాగున్నారు. జాయల్ జాసన్, రిత్విక, సెలీనా, రుత్ అండ్ జాయ్, స్టేసీ, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి శ్యామక్క, కల్పనక్క, పావని అక్క, మినీ అక్క, పేరేటన్నయ్య, ప్రజలక్క అందరు కూడా మిమ్మల్ని అందరినీ చూస్తున్నారు పిల్లలు. ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు, ఏం చేస్తున్నారు అని. మీరు తప్పు చేస్తే మీకు మీరుగానే కూర్చుండిపోవాలి ఈ ఆటలో. సరేనా, మనం ఆడుకుందాం అంతే, సరదా సరదాగా ఆడుకుందాం. సరేనా, ఎంతమందికి ఇష్టం ఆడుకోవడం? మరి నేనేం చెప్పానో మీరు అదే చేయాలి పిల్లలు, అంతే. నేను చెప్పింది మీరు చేస్తే చాలు, ఇంకా మరి ఏమి లేదు. సరేనా, ఒకసారి చూద్దాం మీరు అది చేయలేకపోతున్నారా అని అంటే నేను గేమ్ మార్చేస్తా. ఓకేనా, మీరు ఆట మీరు ఆడలేకపోతున్నారా అని అంటే అక్క. సరేనా శమక్క? ఓకే ఓకే. నేను మీరు ఒకవేళ మీరు ఆట ఆడలేకపోతున్నారంటే నేను వేరే ఆటలోకి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని మాత్రం. మిగిలిన వాళ్ళకి మాత్రం అలాంటి పని అలాంటివి ఏమి లేవు. కండిషన్స్ ఏది చెప్పేమో అదే మీరు చేయాలి. ఈ బ్యాచ్కి మాత్రం అది చేయలేకపోతే ఇంకొకటి మనం చేద్దాం. ఓకే పిల్లలు, జాయిన్ చేస్తే అన్న ఇద్దరు కలిసి ఇక్కడ ఇక్కడ నిలబడి చక్కగా
మేమేం చేస్తున్నాను చూడండి ఓకేనా. నేను ఇలా క్లాప్స్ కొట్టాను ఒకసారి, నేను నా రైట్ హ్యాండ్ తో నోస్ పట్టుకున్నా, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇయర్ పట్టుకున్నా. పట్టుకోండి మీరు కూడా, రైట్ హ్యాండ్ కనిపించట్లేదు, నోస్ పట్టుకోండి. నేనా ఒక నిమిషం స్పాట్ లైట్ చేద్దాము. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇయర్ పట్టుకుంటున్నా. వెరీ గుడ్ రియా. మళ్ళీ మళ్ళీ క్లాప్ కొట్టండి. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తో ముక్కు పట్టుకోండి పిల్లలు, రైట్ హ్యాండ్ తో చెవు పట్టుకోండి. రివర్స్ హిమజా, నీకు అర్థం అవుతుంది హిమజా. అక్కడ మమ్మీ చెప్పాలి, ఇక్కడ నేను చెప్పింది విను, నన్ను చూడు, నీకు అర్థమైపోద్ది ఈజీగా. నీకు అర్థం అయిపోతే మళ్ళీ చూద్దాం సరేనా. వన్ తర్వాత టూ త్రీ వెంటనే చేయాల. మళ్ళీ రివర్స్ చేయండి. వచ్చిందా మీకు అర్థమైంది? రెండు చెవులు పట్టుకోకూడదు రూత్, ఒకసారి ముక్కు పట్టుకోవాలి, ఈ చెవి పట్టుకోవాలి. మళ్ళీ తన ఇలా కొట్టండి, మళ్ళీ ముక్కు పట్టుకోండి, ఈ చెవి పట్టుకోండి. చాలా ఈజీ చూడండి. ఒక్కొక్క చేపిద్దామని మీ ఇట్లా పట్టుకున్నారనుకోండి, ఇట్లా పట్టుకుంటే ఏమి లేదు కదా. ఇక్కడ ముక్కు ఇక్కడ ఉండాలి, తీసుకొచ్చి ఇలా క్రాస్ అయిపోయింది కదా. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన, దీన్ని ఇలా పట్టుకోవచ్చు. మీకు అర్థమైంది? బాగా పట్టుకుంది. జాయిల్ జాసన్ వాళ్ళు వచ్చింది, అబ్బో ఏతన్ కూడా వచ్చింది, స్టేసీ కూడా చేస్తుంది, చిన్నోడికి రాలేదు, చేస్తాడు చేస్తాడు. హిమజా కూడా చేసింది, రియా కూడా వచ్చింది. రియా గుడ్ గుడ్, వెరీ గుడ్. రిత్విక నువ్వు చేయి తల్లి, చేయి రిత్విక, పట్టుకో మరి పట్టుకో, ముక్కు పట్టుకో. నువ్వు పట్టుకుంటేనే మరి ఆట లేకపోతలేదు. ఇంకొక చేతితో చెవి పట్టుకో. ఏథన్ వెరీ గుడ్. ఓకే రెడీయా? ఇప్పుడు అందుకోండి, మీ చేతుల దగ్గర పెట్టేసుకోండి. జోయాష్ వచ్చాడు, జోయాష్ కూడా వీళ్ళు బ్యాచ్ పొజిషన్ అనమాట. ఇవి పొజిషన్ ఇంకెవరు? జోయాష్ అక్కడ, వెరీ గుడ్. జోయాష్ బాగున్నావా? గాడ్ బ్లెస్ యు జోయాష్. ఓకే రెడీ స్టార్ట్ గో. చెయ్యాలి హిమజా, చెయ్యి చెయ్యి, వస్తుంది నీకు, చెయ్యి, కంటిన్యూ చెయ్యండి. అది వెరీ గుడ్. సెలీనా సెలీనా హిమజా అందుకనిపిస్తుంది. రియా వెరీ గుడ్. రియా డౌట్ గుడ్ గర్ల్. ఓకే చాలా కష్టంగా ఉందా మీకు? కష్టంగా ఉందా అయితే మీకు మార్చేద్దామా, ఆట మార్చేద్దామా, చేస్తారా? బాగుంది, చాలా బాగుంది. మీరు ఇల్లు చేస్తేనే బాగుంటది. మరి ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫైనల్. ఓకేనా అక్కలు, ఇప్పుడు ఫైనల్కి వెళ్ళిపోదామా? ఓకే, అందరు చూస్తున్నారు పిల్లలు. ఇప్పుడు మీరు తప్పు చేస్తే మీరే కూర్చుండిపోవాలి, ఇంకా నేను చేస్తానని మాత్రం మీరు అనకూడదు. ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయినంత వరకు ఇప్పుడు ఫైనల్ అనమాట. ఎవరు విన్ అవుతారు? రెడీయా? అందరు రెడీగా ఉన్నారా? రియా, స్టేసీ, హిమజా, జాయల్ జాక్సన్, రిత్విక, ఈథన్, జోయాష్, కమ్ ఆన్ రెడీ స్టార్ట్ గో. హిమజా నోస్ పట్టుకోండి, అంతే వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా చేయ అవతలకి. రివర్స్ వెళ్ళిపోద్ది, ఫస్ట్ నోస్ పట్టుకున్నారు అనుకోండి, రివర్స్ వెళ్ళిపోద్ది, చెయ్యాలి. ఓకే అన్నిసార్లు అదే కాదు, సెలీనా మార్చాలి. రియా గుడ్ గర్ల్. హిమజా ఇటు చూడు, దా మళ్ళీ నెక్స్ట్ రిత్విక. రిత్విక వాచ్. సెలీనా సెలీనా ఆపోజిట్ నా, సెలీనా అయిపోయింది. రియా 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 ఎవరున్నారు అయితే, ఎవరున్నారు వాళ్ళే ఉంచు, మనకు బాగుంటది.
చాలా బాగుంది, చాలా బాగుంది హిమజ, సూపర్ స్టేషన్, సూపర్ నానా. మార్చు మార్చు, హ్యాండ్స్ మార్చు, హ్యాండ్స్ మార్చాలి. ఇతను కమ్మ అంతరుగా అంతే అలా కాదు, అవుట్ అయిపోతున్నా. వెరీ గుడ్ సూపర్ సూపర్ ఇతన్ సూపర్ వెరీ గుడ్ స్టేసీ కమ్ ఆన్ స్టేసీ ఏం చేస్తుంది అంటే అలా మార్చట్లేదు మార్చట్లేదు స్టేసీ మార్చట్లా మరి చాలా బాగా చేస్తున్నారు రియా మాత్రం వెరీ గుడ్ వెరీ గుడ్ హిమజ స్టేసీ అవుట్ స్టేసీ అవుట్ స్టేసీ అవుట్ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు రియా హిమజ రియా జాగ్రత్తగా చేయి నువ్వే విన్ అయిపోయావు రియా ఇంకొంచెం జాగ్రత్తగా చేయిన్ కమాన్ కమాన్ ఈతన్ కమాన్ హిమజ చేసే సూపర్ సూపర్ ఈతన్ అవుట్ ఇద్దరే ఉన్నారు హిమజ ఉన్నారు రియా ఉన్నారు కమాన్ ఇంకో చెవి పట్టుకోవట్లేదు ఒక చెవే పట్టుకుంటున్నావు హిమజ హిమజ క్లాప్స్ కొట్టకుండా చేసేసింది అవుట్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉందా బాగుందా హిమ రియా ఆట బాగుందా yes akka నచ్చిందా నీకు నచ్చింది అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు మీరందరు టీం అందరు కలిసి చక్కగా ఆడుకోండి సరేనా మరి హిమజ నువ్వేం చెప్తావు బాగుందా నీకు హిమజ 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 స్టక్ అయింది అక్క ఓకే ఈతన్ ఓకే హిమజ నచ్చిందా నీకు బాగుందక్క వెరీ గుడ్ నాన్న చక్కగా మీరు కూడా అట్లా సార్ నచ్చిందా ఇంకా థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు ఈతన్ తను కూడా థర్డ్ ప్లేస్ ఉన్నాడు కదా థర్డ్ ప్లేస్ నానా చాలా చక్కగా నీకు నచ్చిందా బాగా చేసావా మరి మీ గ్రూప్ అందరు కలిసి ఆడుకుంటారా అయితే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ఆల్ అందరు చాలా చాలా బాగా చేశారు జస్ట్ మిస్ అయ్యారు అంతే కదా ఓకే 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 గాడ్ బ్లెస్ యు నాన్న ఓటు ఇప్పుడు ఎవరు ఎవరు వస్తున్నారు మన మధ్యలోకి ఇప్పుడు ఓకే అక్క మరి చక్కని ఏం ఆడేసాం కదా పిల్లలు అందరూ కదా సో ఇంకొక యాక్షన్ సాంగ్ చేద్దామా ఐ ఆల్ రెడీ మాట మాటకి యాక్షన్ సాంగ్ అంటున్నారేమో అక్క లేదక్క మాకు యాక్షన్ సాంగ్ అంటే ఇంకా అస్సలు సూపర్ సూపర్ అక్క రెడీగా ఉన్నాం మేము ఎన్ని అయినా కానీ రెడీగా ఉన్నాం అక్క ఓకే మరి ఈ సాంగ్ ఏంటో లైట్ నేనే వే నేనే అంటుంది ఎవరు ఆయన ఎందుకు వచ్చారు ఏంటో చూసేద్దామా మరి అందరూ రెడీ ఆ పొజిషన్స్ లోకి వచ్చి వీడియో సాంగ్ చేస్తే కానీ పాట ప్లే అవ్వదు ఆ తర్వాత మీ ఇష్టం పిల్లలు పొజిషన్స్ కమ్ ఆన్ సడన్ ఓకే వన్ ఏంటి ఎవరు వీడియో సాంగ్ చేయలేదు నేను ఆఫ్ చేసుకుంటాను బై టూ అయ్యో ప్రజ్వలక్క ఈ రోజుకి రాక్క ఒకసారి మా పిల్లలకి నేను ఇప్పుడు చెప్తాను కదా పిల్లలు ఏంటారు ఈ రోజు కూడా వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు అక్క బ్రేక్అవుట్ రూమ్ రెడీ ఉంది అక్క వచ్చే సెపరేట్ గా చేసుకుందాం అక్క ఎక్కౌట్ రూమ్ బెన్నీ నేను రెడీ బెనెట్ నేను పిలిచేస్తున్నాను నువ్వు ఆ నేమ్స్ పక్కకు పెట్టి చూద్దాం చూద్దాం ఎవరన్నా ఇదిగో జాయిల్ ఉన్నాడు తర్వాత ఏమో కొంతమంది అలంకృత వాళ్ళు ఉన్నారు ఎవరు వస్తారు ఇంకెవరు రారు హిమజ హిమజ ఓకే ప్రజలకు అందరూ వచ్చేసారు అక్క మీ గ్రూప్ లో రోజు బ్రేక్అవుట్ రూమ్ అంటున్నారు అక్క ఎప్పుడు నా రూమ్ ఖాళీయే నా రూమ్ ఎప్పుడు ఖాళీ ఎవరు ఒక్కళ్ళు కూడా రావట్లేదమ్మా అన్న ఏమైనా సరే అన్న చూద్దామా నీ రోజు ఎవరన్నా దొరుకుతారు సరే సరే ఆశగా చూస్తుంటా పిల్లలు మీకు అర్థమైందా అర్థమైందా మీకు వాళ్ళు రీనా కెన్నీ అంట క్రిస్ డి హెరిన్ వీళ్ళిద్దరు కూడా అందులోకి వేసేయండి అన్న అన్న టీంలోకి
వచ్చారు మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఓకే 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 అందరు మీ పిల్లలు ఇంకా మీ వాళ్ళే మాకేమో దొరకల. ప్రకాశిస్తున్నామో మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ చీకటిగా ఉన్న ఈ ప్రదేశాన్ని ఆ ప్లేసెస్ లోకి వెళ్ళి వెలుగుగా ప్రకాశిస్తూ దేవుని సువార్తను దేవుని ప్రేమను పంచుదాం. ఓకే, గాడ్ బ్లెస్ యు పిల్లలు. హాయ్ ఎవరీవన్. శ్యామలా ఆంటీ, అమ్మా, ఈరోజు మనం ఫ్లైట్ ఎక్కుదాం. నిజమా? ఎక్కుదాం. నిమ్మక్క ఓకే రెడీనా? ఎక్కేద్దాం ఎక్కేద్దాం. యుఎస్ వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికి ముందు యుఎస్ వెళ్దాం అక్క. ఇప్పటికే వైజాగ్ లోనే ఉంటాను. మీ ఇల్లు ఖతర్ లో ఉంది కదా ఒకటి. అక్కడికి వెళ్ళాము, వెళ్ళిపోదాం, యుఎస్ వెళ్ళిపోదాం అప్పుడు. ఓకే అక్క, సరే అయితే ముందు యుఎస్ కి వెళ్దాము, అక్కడ ఏముందో చూద్దామా అక్క. ఇప్పుడు ఓకే, మిమ్మల్ని రెడీగా లేనట్టున్నారు, పిల్లలు కూడా రెడీగా లేరు. రెడీగా రెడీ 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 అని వదిలేద్దాం లే ప్రజలు అక్క, అని వదిలేద్దాం. మేమందరం వస్తాం, రెడీగా ఉన్నాం. శ్యామక్క మీరు నేను వెళ్ళిపోదాము. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెళ్ళిపోదాం, మేమందరం రెడీగా ఉన్నాం అక్క. పిల్లలు చూపించండి, థమ్స్ అప్ చూపించండి. ఎవరు రెడీగా లేరు వీళ్ళు, ప్రజల వీళ్ళకి ఎవరికి అసలు ఇంట్రెస్ట్ లేదు. స్టార్ట్ చే, మేము వెనకాల వచ్చేపోతుంది. ఇప్పుడు స్టార్ట్ చే, మేము వచ్చేస్తాం. వెళ్ళిపోతాం గా.
అదిగో చూడు అందరు రెడీగా ఉన్నారు, థమ్స్ అప్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇగో ప్రజ్వల్ ఇప్పటికి వచ్చింది వీళ్ళకి ఫ్లైట్ అంటే ఏంటి ఇప్పటికి అర్థమైంది. హలో కిడ్స్, ప్రైజ్ గాడ్. హౌ ఆర్ యు ఆల్? ఐమ్ జాష్ హర్స్వెల్లి. నౌ యు నో హోమ్ యు హావ్ బీన్ ప్రేయింగ్ అండ్ థింకింగ్ ఆల్ దీస్ డేస్. యువర్ కోచెస్ హావ్ బీన్ telling me that you're all praying for me, remembering me every time you meet over Zoom. I'm cousin to your pastor, dear pastor, Pastor Shalim Asri Arsuvalli. We grew up together, even though we're cousins, we kind of grew up together. I don't know how many families nowadays, how many big families nowadays live together. But we, I think, 4 or 5 families lived together under one roof and never felt we're cousins. We all grew up as one brothers and sisters. So that's the connection for me to your pastor. At Zoom, one verse comes to my mind, Psalm 66:5. English law, this is how it will be in English. Come and see what God has done, how awesome His works in man's behalf. Come and see what God has done. His deeds are awesome, right? Devun karyamlu adbhutam. Aa vidhangana ayindi Zoom introduction appudu Shalem modatlo almost 1.5 years when we were going through this pandemic. I think I remember Shalem, we Zoom Anand Shalem Anam Adipadite Bond to them on him. Of course, me Kandarki Shalem, Pastor Shalem Baga Yeruka, Ayana Yedichina Danni Oka Devudu Enta Chinna Talanta Ichina Danni Ento Adbhutanga Teerchididdadu. Aa Vidhanga Zoom Kuda Ento Adbhutanga Vadukunnadu. వాడుకున్నాడంటే మీ అందరికీ దేవుడిని నడిపించాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మల్టిపుల్ చర్చెస్ ట్రైడ్ ఇట్, మల్టిపుల్ చర్చెస్ యూజ్డ్ ఇట్, దే కెప్ట్ ఇట్ మేబీ లైక్ వన్స్ ఎ టైమ్, వన్స్ ఎ వీక్ కైండ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. బట్ యూ హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ యూజ్డ్ ఇట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది చాలాసార్లు జూమ్ మీటింగ్స్ ఆర్ మోర్ ఫోకస్డ్ మీటింగ్స్ compared to like coming to church or something, in person meetings much more focused ga anipistuntadi konni sarlu. So ultimately you have proven that God is continuously working to glorify His name, no matter how we meet, where we meet kada. Endukante manam appudu చైనా అన్నిట్లోని వాళ్ళు చర్చిలు లేవు, వాళ్ళకి చాలా పర్సిక్యూషన్ ఉంది. దే మీట్ అండర్ గ్రౌండ్స్, ఎక్కడెక్కడో కలుస్తుంటారు, సీక్రెట్గా కలుస్తుంటారు అని మనం అనుకుంటే హౌ ద చర్చ్ ఈస్ గ్రోయింగ్ అనిపించేది నాకు. హౌ ద చర్చ్ ఈస్ గ్రోయింగ్. బట్ ఈ జూమ్ వల్ల మనకు తెలిసింది ఏమంటే చర్చ్ విల్ గ్రో 100-fold, 10-fold, 100-fold. ద మోర్ ద పర్సిక్యూషన్ ఈజ్ మోర్ something tries to stop the church, the more it proliferates, more it expands, right? Alage in this pandemic vishayamlo aa vidhanga naaku anipistundi. Mari meekem anipistunda gaane we kind of have seen the glimpse on how church can expand in the midst of trouble, in the midst of this persecution, or maybe some kind of persecution. This is a natural persecution we have that we are not able to meet, and still God has made Himself glorified amongst us. So I thank all your coaches, your teachers, your elders, aunts, uncles, everyone who encouraged, who made this happen. 450 days is not a small thing, right? కంటిన్యూస్గా పేపర్స్ ప్రిపేర్ చేయడం, మెటీరియల్ ప్రిపేర్ చేయడం, టెక్నాలజీ జూము
ఆఫ్ అయిపోతే మళ్ళీ ఆన్ చేసుకోవడం ఇవన్నీ అదొక పెద్ద ఓపిక కూడా ఉండాలి. ఎంత ఓపికలోని ఎంత సహనంతో. ఐ థింక్ ఆల్ ఆఫ్ ద ట్రైట్స్ దట్ వీఆర్ లర్నింగ్ యాజ్ ఎ క్రిస్టియన్స్ ఇవన్నీ ఉపయోగించాలన్నమాట. ఓపిక, సహనం, ప్రేమ అన్నీ ఉపయోగిస్తే కానీ ఈ కరెక్ట్గా జూమ్ను వాడలేం కొన్నిసార్లు కదా. కొంతమందికి వినిపించదు, కొంతమందికి ఇది అవ్వదు, మళ్ళీ మనం రిపీట్ చేయాలి. So you have done a wonderful work. Thank you. Congratulations and all the best. I see, I want to see the word immensely working in you. Meer evarana testimony ni cheppina meer how this word that your teachers planted in you, how it actually helped you in your life. A testimony ni chudalanundi. Anyway, thank you. Thank you, sister. Thank you, Prajula. Wonderful opportunity to be part of your church, to be part of your fellowships. I just think God has given me that blessing. ఎంత దూరంలో ఉన్నా కూడా నేను మీతో పాటు ఉండగలిగే మీ మాటల్లోనే ఉండగలిగే సహాయం దేవుడు నాకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. పిల్లలకి అర్థమై ఉంటదేమో. ఫేస్ కట్ ఒకలాగే ఉంది కదా పిల్లలు, అర్థమైందా? ఎవరు ఎంతటి అన్యూట్ చేసుకోండి ఎవరికైనా అర్థమైతే. తాలే మంకుల్లాగే ఉన్నారు అన్నయ్య. సండే స్కూల్లో ఎవరున్నా కూడా చిన్నోళ్ళే. మా తమ్ముడు జోష్, నా తమ్ముడు జోష్ డాడీ, మా డాడీ సొంత అన్నమాట. నా కజిన్ జోష్ నాకంటే బహుశా ఒక 4 ఇయర్స్ చిన్నోడై ఉండొచ్చు. అది తమ్ముడు పిల్లలు. మరి ఎవ్రీ మంత్ 1500 రూపీస్ తను మాకు మన కోసం పే చేస్తున్నారు జోష్. లాస్ట్ ఇయర్ మార్చి నుండి కంటిన్యూస్ జోష్ కమిట్మెంట్ అంటే మీరు ఎన్ని సంవత్సరాలు జూమ్ మీటింగ్ చేసుకున్నా నేనే పే చేస్తాను, నేను దేవుని కోసం ఖర్చు పెడుతున్నాను కాబట్టి మీరు చక్కగా ఎన్ని మీటింగ్స్ అయినా చేసుకోండి అని చెప్పారు కాబట్టి జోష్ బట్టి దేవు స్తోత్రం. ఓకేనా? రైట్. మరి అందరి తరపున మరొకసారి మీరు మేము థ్యాంక్స్ చెప్పినట్టు చెప్పాలన్నా పిల్లలు మరొకసారి జోష్ అన్న అంకుల్, మీరు అంకుల్ అనొచ్చు, అందరం కూడా క్లాప్స్ ఇద్దామా. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2
వినాలి అనుకుంటున్నారు. టీచర్స్ మీరు చెప్పిన లెసన్ లో మీ జీవితంలో అది ఎలా ఫలించిందో ఆయన వినాలనుకుంటున్నారు. సో ఒక షార్ట్ వీడియో తీసి పంపితే గ్రూప్ లో నేను అంకుల్ పంపిస్తాను. ఓకేనా? రైట్? ఎవరు ఓకే చెప్పట్లే. చీ శామకి ఏంటిది? పిల్లలు ఎస్ఆర్ నువ్వు చెప్పండి, మీరు చిన్న చిన్న వీడియో 1 మినిట్ పంపించగలరా? మాకు ఇలా బెనిఫిట్ అవుతున్నా, మేము ఎంత ఎదుగుతున్నాము స్పిరిచువల్ గా, అదంతా మీరు చెప్పగలరా? మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి, చిన్న వీడియో చేయండి. ఇప్పుడు మరి ఇక్కడికి అమెరికాలో ఉన్న అన్న రాలేరు కదా, అందుకని ఇప్పుడు ప్రజ్వలక మనల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్ళింది కదా. అలాగే ఇప్పుడు మనం వీడియో చేసి పెడతా, అవన్నీ కూడా ప్రజ్వలక్క తీసుకొని వెళ్తుంది అనమాట అక్కడికి, అంకుల్ దగ్గరికి. ఓకేనా పిల్లలు, చేద్దామా? మీకు యూస్ఫుల్గా ఉందా లెసన్స్? అవన్నీ బాగున్నాయా? స్పిరిచువల్గా ఎదుగుతున్నారా? మీరు ఎంత ఎదిగితే జోషి అన్న అంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకనంటే ఎవ్రీ మంత్ మనకి స్పాన్సర్ చేస్తున్నారు, ఎంత ఖర్చు అయినా నేనే పెట్టుకుంటాను. ఇప్పుడు శాలమంగులు కూడా చెప్పారు కదా కదా, మరి ఎవరుంటారు అలా మనకి, ఆ నేను ఇవ్వలేను, ఇంకా నా వల్ల కాదు, ఎంతకాలం ఇవ్వనని అన్నారు అనుకోండి, మనమైతే చేసుకోలేం కదా. ప్రతి నెల డబ్బులు ఎత్తుక్కోవాలి, మనం అక్కడ కట్టాలి, పే చేయాలి అని అంటే. కానీ ఏసయ్య మనందరం ఇలా ఆత్మీయంగా ఎదగటానికి
ఒక్కొక్కరిని ఎంచుకున్నారు కదా ఒక్కొక్క రకంగా. కాబట్టి మీరందరు కూడా అన్న ఆశపడినట్లుగా చిన్న చిన్న వీడియో క్లిప్స్ చేసి పంపించండి. ఓకేనా? మీకు అర్థం కాలేదు అని అంటే గనక చిన్న వీడియో క్లిప్ ప్రజలక్క చేసి పెడుతుంది, దాన్ని చూసి మీరు చేద్దరు కానీ మీరే చెప్పమ్మా. పిల్లలు పిల్లల్లోనే ఎవరైనా ఎఫెక్ట్ గా ఇప్పుడు జాయింట్ రూత్ వాళ్ళు కానీ జాయింట్ లిల్లీ కానీ చేయగలరు కదమ్మా. అవునన్న, అలాగా ఒకరితో చేయించి ఆ వీడియో అందరికి పంపించి అలా చేయమని చెప్పాలి. ఇగో రిషిత నిషిత మీరు చేసేయగలరు కదా. ఓకే రిషిత నిషిత మీరు దబ్బంగానే ఒకసారి చేసి పెట్టండి. గ్రూప్ లో పెట్టొద్దు, ప్రజలకు కానీ మాకు కానీ ఎవరికైనా పెడితే మేము చూసాక ఓకే అనుకుంటే గనక అది గ్రూప్ లో పెడదాము, అప్పుడు అందరు కూడా అది ఫాలో అవుతారు. అందరూ ఎక్సలెంట్ గా చేయగలరు, కాకపోతే ఏంటి అనేది చిన్న క్వశ్చన్ అంతే కదా పిల్లలు. స్టాండర్డ్ గా కొన్ని పాయింట్స్ ఇస్తామమ్మా, స్టాండర్డ్ గా కొన్ని పాయింట్స్ ఇచ్చి వాటికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే అన్న, అది ఓకే. ఓకే పిల్లలు సూపర్ కదా, చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మనం సాక్ష్యం చెప్పాలి, దేవుని ఎదుటే మనం సాక్ష్యం చెప్పాలి కదా. చెప్తామా మరి మనం ఏం నేర్చుకున్నామో అదే చెప్పాలి కదా. ఓకే అక్క, మరి ఇప్పుడు జూనియర్ బ్యాచ్ కి వెళ్ళిపోదామా ప్రజలక్క? ఓకే పిల్లలు, మరి బిగినర్స్ బ్యాచ్ లో చక్కగా ముగ్గురు విన్ అయిపోయారు కదా, మరి ఇప్పుడు జూనియర్ బ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు? అసలు ఎవరు ఉన్నారు జూనియర్ బ్యాచ్ లో, ఎవరైనా ఉన్నారా? అసలు నానా 7 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ నుంచి, సారీ 8 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో మీ హ్యాండ్ రైజ్ చేయండి. 8 అక్క, 9 అక్క, 10 అక్క, 11 అక్క, 12 అక్క. ఓకే చాలా మంది ఉన్నారక్క. ఇప్పుడు ఒక ఇంట్లోనే నేను చెప్పేదానికి ఇద్దరు అంటే కొంచెం చేయడం కష్టం కాబట్టి ఒకళ్ళు పెద్ద క్లాస్ లో బిగినర్ సీనియర్స్ కేసేయండి, ఒకళ్ళు జూనియర్స్ ఉంచండి. ఇద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు జోయస్ అండ్ జోక్షణ ఉన్నారా, వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళని సీనియర్స్ లకు పంపించేసి చిన్న వాళ్ళని ఇప్పుడు జూనియర్ లో ఉంచండి. జోత్స్న, ఇప్పుడు ఈ రిష్తా నిష్తా కూడా అదే ప్రాబ్లం వస్తుంది. మీరు ఇద్దరు ఒకటే ఏజ్ అయినప్పటికీ ఇందులో నుంచి ఒక్కళ్ళు పెద్ద టీమ్ లోకి వెళ్తే బాగుంటదేమో. ఎవరు వెళ్తారు? రిషిత నువ్వు వెళ్తావా? చిన్న పాప పెద్ద పాప ఇక్కడ ప్రిస్కిల్లా పెర్సిస్ అంటే మరి ఇంకా బాగా చిన్నవాళ్ళే కాబట్టి ఓకే. ఇక్కడ కూడా అంతే. ఎవరు? మెలోడీ జాహద్, మెలోడీ చిన్న పాప ఇక్కడ, పెద్ద పాప అక్కడ. పెద్ద పాప సీనియర్. పెద్ద పాప నువ్వు కూర్చోనన్నా, నెక్స్ట్ గేమ్ కి నువ్వు ఆడు. ఓకేనా? నిస్సీ జెస్సీలో కూడా అంతే, పెద్ద పాప సీనియర్. నిస్సీ జెస్సీలో నిస్సీ జెస్సీ పెద్ద పాప నువ్వు పక్కనకి వెళ్ళిపోనా. జాయ్ లిల్లీ అక్క, జాయ్ లిల్లీ చిన్నపిల్లల దాంట్లోకి జాయిన్ అయిందా? కనిపించలేదు అనుకుంటా. కనిపించలేదు కదా ఇందాక. ఇప్పుడు మరి ప్రిస్కిల్లాని పెద్దవాళ్ళ దాంట్లో వేస్తే కష్టమే, పాప ఇక్కడ ఎలా వేస్తే కష్టం. సరే మరి ఎలా చేస్తారు చేయండి ఇద్దరు. ఓకే ఇక్కడ ఇక్కడ ఈథన్ నేమ్ మీరు మార్చుకోండి అన్న. ఈథన్ అయిపోయింది కదా గేమ్, తనది తీసేసి ఇప్పుడు ఎవరు ఆడుతున్నారో వాళ్ళది పెట్టుకోండి, వాళ్ళ నేమ్స్ పెట్టుకోండి. మాక్సిమం 9 మెంబర్స్ ఉంటారు యాడ్ స్పాట్ లైట్ లో, మిగతా వాళ్ళని చేయడానికి అవ్వదు మనకి. అవునా? అయితే వాళ్ళు మళ్ళీ ఇంకో బ్యాచ్ లో ఆడిద్దామా? సరే చాలా మంది ఉన్నారు. ఓకే వాళ్ళ సెకండ్ బ్యాచ్ లో ఆడిద్దాం, రెండు బ్యాచ్లు చేయండి అంతే.
ఇప్పుడు ఎవరెవరు ఆడుతున్నారంటే మెలోడీ జాయ్సీ అండ్ జోష్న జాయ్సీ ఆడుతుంది, శామ్యూల్ నిషిత మిస్సీ ఆడుతుంది, అర్థం లిలీ పర్సిస్ ఆడుతుంది, ఈతన్ మళ్ళీ ఎందుకు వచ్చాడు అభిషేక్. ఓకే ఎవరు ఆడుతున్నారు అందులో? వీడియోస్ ఆఫ్ చేస్తే కుదరదు, రీనేమ్ చేస్తున్నారు అందుకే వీడియో ఆఫ్ చేస్తారు. ఓకే నాన్న మీరిద్దరు ఆడుతున్నారు, అభిషేక్ అండ్ అజయ్ అంతేనా? ఇక్కడ మన నేను చెప్పినప్పుడు ముగ్గురు కొంచెం చేయడం కష్టమేమో ప్రజల, అందుకని రాజ్యాక్కడ బాబుని తీసుకెళ్లి పెద్ద దాంట్లో పెడదాం. ఓకే అభిషేక్ నువ్వు సీనియర్స్ లోకి వస్తావు, నాన్న పక్కకు వెళ్ళు. ఓకే మన పిల్లలు మంచి పిల్లలు దేనికైనా ఓకే. మీరిద్దరు ఉండండి, మీరిద్దరు ఉండండి సరేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ముందు ఇంతకు చెల్లి తమ్ముడు, చిన్న చెల్లి చిన్న తమ్ముడు ఎంత బాగా ఆడారో మీరు చూసారు కదా నాన్న, వచ్చిందా మీకు ఆడడం? వచ్చిందా? వచ్చిందా మీ అందరికి? నచ్చిందా? అయితే ఇప్పుడు ఇంకొక ఆట మనం ఆడుకుందాం. అయితే ఇప్పుడు పిల్లలు మీకు అందరికి ఏబిసిడి వచ్చా? ఏ టు జెడ్ మీకు వచ్చా? వచ్చా? ఏ బి సి డి రాదంటలే అక్క. అయితే వన్ అయ్యో పిల్లలు లాక్డౌన్ లో స్కూల్స్ లేక మర్చిపోయారు, గుర్తొస్తుంది ఉండక్క. పిల్లలు మీకు ఏబిసిడీలు రావట్లేదా? ఏ టు జెడ్ గుర్తున్నాయా? ఓకే తర్వాత ఏం చెప్పండి? ఏ తర్వాత అక్క పిల్లలు ఏ తర్వాత ఏంటి? సూపర్. ఓకే పిల్లలు, ఏ ఫర్ చెప్పండి, ఏ ఫర్ అది కూడా మర్చిపోయారు పిల్లలు. యాంటా యాపిల్ లా ఏం చెప్పండి? బంటి. సీఫర్ తంటి. సరే పిల్లలు, మీకు అన్నిటికి కూడా చాలా చాలా ఉన్నాయి, మీ అందరికి తెలుసు కదా నాన్న. ఓకే జోష్న అక్క, నువ్వు కొంచెం మన సీనియర్ బ్యాచ్ కదా, కొంచెం పక్కకి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను అక్క. నిమ్మక్క పక్కకి వెళ్ళటమే కాదు, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళే మొత్తం వర్క్ చేసుకోవాలి, చెయ్యాలి. మరి మేము చూస్తాం, ఎవ్వరు హెల్ప్ చేయకూడదు, ఎవరికి ఎవరు హెల్ప్ చేయకూడదు, ఎవరి పని వాళ్ళే చేస్తారు. హెల్ప్ చేసినట్టు మనకు అనిపించింది అనుకో, వాళ్ళని వెంటనే బయటకు తీసేయటమే, బ్రేక్అవుట్ రూమ్ లోకి వచ్చేస్తారు. అబ్బో అమ్మో, అంకుల్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మీరు. అంకుల్ ఏ డ్రాయింగ్ చేస్తారు ఏంటో మరి? యూఫర్ అంకుల్ అంట. అసలే ఈ రోజు అంకుల్ మీతో ఆడడం రెడీగా ఉన్నారు పిల్లలు, ఎవరు వెళ్తారో ఏంటో ఈ రోజు చూద్దాం. మీరు కొంచెం రాంగ్ స్టెప్ వేస్తే వెంటనే బ్రేక్అవుట్ రూమ్ లోకి వెళ్ళిపోతారు, అక్కడ మీరు ఆడతారు. ఓకే, ఎంత మంది సిద్ధంగా ఉన్నారు అందులోకి వెళ్ళడానికి? ఇష్టంగా ఉన్నారా? ఇక్కడ కూర్చొని ఆడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఓకే ఇప్పుడు మనం ఎఫర్ యాపిల్ అన్నాం కదా, ఇప్పుడు సరే జెడ్ ఫర్ ఏంటో మీరు నాకు తీసుకొచ్చి చూపించండి. మీరు చెప్పొద్దు జెడ్ జెడ్ ఫర్ మీ దగ్గర ఏమైనా ఐటమ్స్ ఉంటే తీసుకొచ్చి నాకు చూపించండి. పెట్టండి, ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అని చక్క చూపించింది ఒక చెల్లి, చాలా బాగుంది అది తినాలి. అలా మరి జెండ్రా మీరు జెండ్కి పరిగెత్తని తీసుకురావాలి, అక్కడ నువ్వు నిలబడి అక్కడ తీసుకొచ్చి మెలడీ. మెలడీ వెరీ గుడ్, జిప్ చూపించింది. ఓరే బాబు మెలడీ ఏ విచ్చాను, అమ్మా డ్రాయింగ్ కాదు నిషిత, డ్రాయింగ్ జీరో చూపిస్తున్నావు కాదు, చూడు మెలడీ జిప్ చూపించింది. ఇక్కడేమో రూత్ జిరాఫీ చూపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్ జిరాఫీ. ఓకే చాలా చాలా బాగుంది. సపోజ్ క్యూ క్యూ అయితే ఏంటి చెప్పండి పిల్లలు? క్యూ ఫర్ నువ్వు అక్కడే ఉన్నావు, నీకు ఇంకా మార్క్స్ పడవు. ఎవరో ఒకరు తెచ్చిస్తే తెచ్చుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వావ్ సూపర్ నాన్న. క్రౌన్ తెచ్చుకున్నాడు అభిషేక్. నువ్వేంటి రాత్రి ఏం చూపిస్తున్నావు, అది ఏంటది? శామ్యూల్
డ్రాచెస్ కాదమ్మా జాయ్సీ, డ్రాచెస్ కాదు, డ్రాచే నువ్వే చూపించాలి, డ్రాయింగ్ కాదు. చూడు నిష్ఠా చూడు అంత చూపించాలి, వస్తువులు చూపించాలి. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ షారోన్, సూపర్ గా ఉంది. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఏంటో, ఏం చేయాలో మీకు అర్థమైంది కదా. నిమి చెప్పు నిమి, జాయ్సీ డ్రాయింగ్ వేయటం కాదు, మీరు యాక్షన్ చేసి చూపించటం కాదు, వస్తువులు తీసుకొచ్చి చూపించాలి. ఎవరు ఎక్కువ చూపిస్తారో అది. ఓకే, ఇప్పుడు పిల్లలు మీ ప్రాక్టీస్ అయిపోయింది, అయిపోయింది. ఇంకొకటి చెప్తాం ఫైనల్, ఫైనల్ గా ఇంకొక ప్రాక్టీస్ మనం చేద్దాం. ఆ లెటర్ కి సంబంధించి మీ దగ్గర ఏమున్నా కానీ తీసుకుని రండి, ఇది ప్రాక్టీస్. ఓకేనా? ఎం ఎం అయ్యా, వాడు ఎం అంటే ఎం చూపిస్తాడు. ఓకే, ఎం ఫర్ కాదమ్మా. మెలడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్. ఓ మాస్క్ తీసుకొచ్చింది, ఎక్సలెంట్ నానా, వెరీ గుడ్. మ్యాంగోస్, అబ్బా మూడు రకాలు వచ్చినాయి మ్యాంగోస్, మెంతో ప్లస్, మెంతో ప్లస్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్ నానా. అందరు చాలా బాగా చేశారు. వెరీ, ఏం చూపించారు అని అర్హంత ఏంటది, అర్హంత ఏంటది, ఏంటది ఏదో జగనన్న గోరుముద్ద నాకు కనబడుతుంది. ఎవరా మధ్యలో మిల్క్ మిల్క్ ప్యాకెట్ అంట, మిల్క్ ప్యాకెట్, జగన్ మిల్క్ ప్యాకెట్, సూపర్ సూపర్. అయితే ఇప్పుడు రెడీ, నేను చెప్పేస్తాను పిల్లలు, అవన్నీ ప్రక్కన పెట్టండి, రెడీగా ఉండండి. 1 2 3 స్టార్ట్. Go B. B. Letter B. మీ కెన్నన్న ఎంత తీసుకొచ్చా, నేను 20 నంబర్స్ కౌంట్ చేస్తాను. దాని ముందు లెటర్ కూడా చెప్పు నిమ్మి, దాని ముందు లెటర్ కూడా. A తర్వాత B. A తర్వాత ఉన్న B. B for Melody. ఎన్ని కనిపిస్తుంది Melody? Melody. ఐటమ్స్ ఉంటాయి, పడుకోండి పిల్లలు, మీరు పెట్టుకోండి. ఎక్కువ తెచ్చుకోండి, చాలా ఐటమ్స్ తీసుకురావాలి. ఎన్ని ఉంటుంది, ఎక్కువ రావట్ చేస్తే వాళ్ళే విన్ అవుతారు. కౌంటింగ్, కౌంటింగ్ ఉంటది పిల్లలు. డిలీట్ చేసేయండి అర్జెంట్ గా, ప్రైసెస్ డిలీట్ చేసేయండి. ఓకే, ఎన్ని ఐటమ్స్ తెస్తే వాళ్ళు విన్ అవుతారు అంతే. జాయ్ చేసుకుంటున్నారేంటి, అక్కడ పెట్టు, నిలబెట్టండి. జాయ్ ఎందుకు వచ్చాడు, జాయ్ నెక్స్ట్ గేమ్ ఉండదు. జాయ్ నాకు అర్థమైంది, జాయ్ ఎందుకు వచ్చాడు అర్థమైంది, అక్కడ నిలబెట్టు అంతే, ఇంకేం చేయకుండా. అక్కడ నిలబడాలి అంత, నువ్వేం చేయకూడదు, చేతులు కట్టుకుని నిలబడు. నెక్స్ట్, ఇంకా ఎవరైనా ఎక్కువ ఐటమ్స్ చేస్తున్నారు, 1 2 3 తీసుకోండి, ఇంకేం తేగలరేమో. 4 మెలోడీ, నువ్వు వెళ్ళకుండా ఆలాలు తెస్తే నువ్వు అక్కడ పట్టుకుంటున్నావు, నువ్వు నీకు సగం తీసేస్తాను అందులో నుంచి, తీసేయడమే. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20 స్టాప్ అంతే, మీరు ఎవరు కదలడానికి లేదు, ఇక్కడ ఉండాలి అందరు. ఇంకొక ఐటమ్ కూడా అక్కడ కదల, మాకు అన్ని ఎక్కడున్న ఐటమ్స్ మీద మాకు కెమెరా పెట్టండి, మీరు మధ్యలో ఏమి కలపకూడదు, ఐటమ్స్ దగ్గర మాకు కనిపించాలి. ఎక్కడికి వెళ్తావు మళ్ళీ లిల్లీ, నువ్వు తెచ్చే ఐటమ్స్ లోంచి 2 క్యాన్సిల్ చేస్తాను నేను. నేను 20 చెప్పేసిన తర్వాత నువ్వు ఇంకెళ్ళకూడదు. ఓకే అక్క, ప్రజలక్క, ఒక్కొక్కళ్ళు చూడు, ఇంకెవ్వరు ఎక్కువ కదిలితే సమస్య లేదు. పాప నువ్వు ఇప్పుడు తెచ్చావు, నువ్వు 2 లిల్లీ, నువ్వు టైం అయిపోయినాక వెళ్ళావమ్మ. మెలోడీ తెచ్చింది తక్కువ గాని అందని ఎక్కువ ఉన్నాయి దానిలో. ఓకే మెలోడీ చూపించు. 1 banana 1 2 3 పెట్టు సాయి, కింద పెట్టు, కింద పెట్టు. బాటిల్ 4 4 4. ఓకే నెక్స్ట్, జాయ్సీ జోత్తా వీడియో ఆఫ్ చేశారు. ఓకే రిమూవ్ దెం. సామ్యూయల్,
అంటే వీడియో ఆఫ్ చేసి లోపు తెచ్చిరండి పెట్టుకున్నారమ్మ. అదే అదే అందుకే రిమూవ్ చేసేసాం. నిశిత నిశిత అన్మ్యూట్. బుక్ 1 బా పిచ్చి టక్టగా చూపించు. 2 బ్యాచ్ 3 బాటిల్ 4 బ్యాగ్ 5 ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ మిస్సీ జెస్సీ. Batch 1 Bat 2 Book 3 Bottle 4 Bible 5 Ball 6 Okay. Join Lily. లిల్లీ అన్మ్యూట్ చేసుకో. బ్యాంగిల్. ఓకే 1 బెల్ 2 బెల్ట్ లాస్ట్ చెప్పిన తర్వాత వచ్చింది బెల్ట్. ఓకే 2 క్యాన్స్ 1 ఫస్ట్ బ్యాంగిల్ ఓకే బుక్ ఓకే ఓకే బుక్ ఓకే బ్యాగ్ కూడా లాస్ట్ లోనే వచ్చింది బ్యాగ్ కూడా లాస్ట్ లోనే వచ్చింది ఓకే సో 2 బ్రదర్ ని కూడా చూపిస్తుంది అక్క. బ్రదర్ ఓకే 3 2 క్యాన్సిల్ అయ్యాయి కదా 3 3 వచ్చాయమ్మ నీకు పాయింట్స్. ఓకే అభిషేక్ అజయ్ సారీ అజయ్ అండ్ షారీ చూపించండి. బైబిల్ 1 వికెట్ అక్క 2 బాల్ అక్క 3 బ్రింజాల్ అక్క 4 బ్యాట్ అక్క 5 అంతేనా షారీన్ 2 తెచ్చింది. టిప్ నెక్స్ట్ నెక్స్ట్ బ్యాంగిల్ అక్క 3 ఓకే 4 4 4 ఓకే నాన్న. ఫస్ట్ ప్లేస్ లో ఎవరు వచ్చారక్క? ఫస్ట్ అజయ్ అజయ్ విన్నర్ ఓకే గాడ్ బ్లెస్ యు. సెకండ్ ప్లేస్ మిస్సి అక్క. మిస్సి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 విన్నర్ అవచ్చారమ్మా. విన్నర్ ప్లేస్ సెకండ్ ప్లేస్ లో విన్ అయిపోయాను. సెకండ్ ప్లేస్ లో ఓకే నాన్న కంగ్రాచులేషన్. ఫస్ట్ ప్లేస్ అభిషేక్, సెకండ్ ప్లేస్ మిస్సి, థర్డ్ ప్లేస్ నిషిత. నిషిత వెరీ గుడ్ గాట్ దిస్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 30,000. Wonderful, Nana. God bless you. Congratulations. Very good. God bless you, Nana. God bless you. Thank you, Nana. Very good. Next. Okay. Our pleasure, Akka. Ainti? Next batch, Inko Junior Sundupe, Akka. Nana, okay. Pettama. Sorry. ఓకే ఓకే. పిల్లలు ఎవరి పేరు అయితే అనౌన్స్ చేస్తున్నామో వాళ్ళు మాత్రమే థింక్స్ తెండి. ఎవరిదైతే స్పాట్ లైట్ లేదో వాళ్ళు తేవద్దు. ఓకే చూడండి మీ ఫ్రెండ్స్ ఆడటం రైట్. ఆశిష్ అండ్ అభిజ్ఞ వచ్చారు ఇక్కడికి. ఆశిష్ అండ్ అభిజ్ఞ సెలోని సిలోని జోయస్ ఆడు సిలోని ఆడు జోయస్ శ్యామ్ అండ్ జర్మయ ఇక్కడ ఇద్దరు ఆడతారు. శ్యామ్ అండ్ జర్మయ రైట్. నెక్స్ట్ ప్రిస్కిలా Priscilla, Messi and Mona Lisa. Messi, Mona Lisa. Next. Jyoti, Grishma. Grishma, sorry. Jyoti. Jyoti, seniors look better. Yeah. Only Grishma. Only Grishma. And Snehi. Ayyo, ain't Kyati. Kuna and Lila. Ayyo, Kyati, aadne du. Inda ku seniors look. Kyati. Lena tu nada pudu. Prale dhantu. Ayyo. Ayyo. Joshua, Daniel and Sony. Okay. Okay.
ఓకే సన్నీ నువ్వు పక్కకి వెళ్ళిపోనా జాషువాని ఫోన్ అడ్డంగా పెట్టాలి 450th డే ఈ రోజు మనకి ఫోన్ అడ్డంగా పెట్టాలి స్నేహితులు ఆల్రెడీ ఉన్నారు బ్లెస్ యు మోనా మీ హ్యాండ్ డౌన్ చేయండి అన్న మీరు ఉన్నారు హ్యాండ్ డౌన్ చేసేసాను నో ప్రాబ్లం అయ్యో సన్నీ జైన్స్ డ్యూక్ సోనికా వీలు ఉండిపోయారు పెట్టండి అందరు ఇంకా రాలేరా ఇంకా పెడితే అక్క ఇంకా రాలేరు అక్క ఇంకొక బ్యాచ్ వస్తుందేమో అని డౌట్ వస్తుంది అక్క ఏం తన్న ఓన్లీ సీనియర్స్ లో కేసేద్దాం అప్పుడు ఓకే అక్క ఓకే అక్క ఓకే ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఆశీష్ అభిజ్ఞ షిలోని శ్యామన్ జర్మయ ప్రిసిల బ్లెస్సియన్ మోనాలిసా బ్లెస్సియన్ మోనా గ్రీష్మ సన్హిత్ స్నేహిత్ అండ్ జాష్వా డానియల్ సోంతల్లి ఓకే ఆర్ యు ఆల్ రెడీ ఓకే అయితే సేమ్ గేమ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారా అన్ని ప్రిపేర్ చేసుకున్నారా మీరు అన్ని మీరు ప్రిపేర్ గా ఉన్నారా అందుకే టైం పండి ఓకే అయితే మళ్ళీ అదే చెప్పాలా క్రొత్త చెప్పాలా అక్క అద్దు అదే పెట్టు టైం తక్కువండి తక్కువ ఇస్తే వీళ్ళకి ఆల్రెడీ లీక్ అయింది కాబట్టి సరే పిల్లలు మీకు మళ్ళీ నేను ఇంకేం చెప్పవలసిన లేదు కదా అంతా రెడీగా ఉంది కదా మీరు ఎవరు సపోర్ట్ తీసుకోకుండా మీకు మీరుగానే పరిగెత్తుగా వెళ్ళిపోయి తెచ్చేసేయండి ఇద్దరు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా మీ ఇద్దరు ఎవరి వాళ్ళే సెపరేట్ చేసుకుని పట్టుకోండి ఇందాక చిన్న ఇందాక చెల్లి ఇద్దరు ఎంత బాగా పట్టున్నారు కదా ఇద్దరు చెల్లి తమ్ముడు కూడా అలాగే ఎవరి వాళ్ళే సంపాదించుకోండి దగ్గర పెట్టుకోండి సరే 1 2 3 స్టార్ట్ గో లెటర్ బి దాని ముందు చెప్పు నిమ్మి ఏ తర్వాత బి ఏ తర్వాత బి బి ఫర్ బాయ్ దక అయ్యింది కదా ఫర్ బాల్ అన్నలే మళ్ళీ తీసుకున్నావా అన్ని తీసుకొని వస్తాను అన్ని తీసుకొని పెట్టేయండి మీ ముందు పెట్టేసుకోండి తీసుకొచ్చి అగో అక్కడే ఉన్న ఈ ప్రిస్కిల్ చూపించింది ఈ ప్రిస్కిల్ చూపించేస్తుంది లెటర్ మార్చింది మీ ఓకే అన్న ఓకే అది క్యాన్సిల్ క్యాన్సిల్ వచ్చేసండి ఎవరి ప్లేస్ లో వాళ్ళు వచ్చేసండి అన్ని అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయి కదా ఓకే ఓకే సారీ నానా లెటర్ క్యాన్సిల్ చేసేద్దాం వచ్చేయండి ఎవరి ప్లేస్ లో వాళ్ళు వచ్చేయండి అవన్నీ పక్కన పెట్టేయండి స్నేహిత్ ప్లేస్ కి వచ్చేసేయి కూర్చోండి అక్కడ అక్క మన ఇంకొక లెటర్ చెప్తారు ఇంకొక లెటర్ చెప్తా ఏం చెప్పరా ఏం చెప్పరా ఎస్ ఎఫ్ 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 ఎవరైనా సన్ తీసుకొని తర్వాత ఎఫ్ అదేనాక ఎఫ్ కమ్ ఆన్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చేసేయండి లాస్ట్ లో చూపిస్తారు కానీ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకోండి మీ దగ్గర లాస్ట్ లో చూపిద్దరు సూపర్ నానా ఇప్పుడేమో ప్రిస్కిల్ కదలట్లేదు అన్ని అందేస్తున్నాయి కట్ అయిపోద్ది ఇప్పుడు ఇంకా వెళ్ళి తెచ్చుకో గ్రీష్మ నువ్వు అక్కడ పెట్టేసి తెచ్చుకో వెళ్ళి నీకు ఏమైనా అందిస్తే కనుక క్యాన్సిల్ అయిపోతాయి సమ్మర్ కదా అందరికి బయటే ఉన్నాయి లోపల వెళ్ళలేదు అయిపోయింది 1 2 3 కదలకూడదు ఎవరు అయిపోయింది అభిజ్ఞ ఆశీష్ మళ్ళీ కదిలితే మీ దగ్గర నుంచి పాయింట్స్ కట్ అయిపోతాయి చూసుకోండి మరి ఓకే ఆశీష్ చూపించిన అభిజ్ఞ ఫస్ట్ ఆశీష్ చూపించిన ఏమేమి తీసుకొచ్చా చూపించు
ఎవరిదేది ఇద్దరు కలిసి తీసుకొచ్చారా ఆశీష్ తీసుకొచ్చింది ఆశీష్ అభిజ్ఞ తీసుకొచ్చింది అభిజ్ఞ చూపించండి కొట్టుకోకండి డేవిడ్ అండ్ జొనాథన్ ఫ్రేమ్ అంటే ఫోటో అంటుంది ఫోర్ అయ్యాయి కదా ఓకే నెక్స్ట్ షిలోని ఫైవ్ అక్క ఫోన్ అభిజ్ఞ ఫైవ్ ఆశీష్ ఫోన్ 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 కి కూడా ఎఫ్ ఒకటి తీసుకొచ్చావా ఆశీష్ అక్క ఫోన్ కి ఎఫ్ కాదు మరి ఎందుకు పెట్టింది వచ్చింది ఆశీష్ ఏం తీసుకొచ్చానా అక్క ఫింగర్ అండ్ ఫ్యాన్ అక్క రెండు నెక్స్ట్ జ్యోతి మెల్లమెల్ల చూపించి కౌంట్ చేయని అన్న వాళ్ళని ఓకేనా మళ్ళీ ఫస్ట్ నుంచి Four items. ఇది ఏంటమ్మా అదేం అదేంటది పైన రెడ్ కలర్ ఏంటి ఫ్రాక్ అంట అక్క ఫ్రాక్ ఓకే ఓకే అమ్మా ఓకే ఓకే నెక్స్ట్ స్నేహిత్ స్నేహిత్ స్పెల్లింగ్ ఎఫ్ కాదు నానా పి పి ఇంకా ఇంకా నెక్స్ట్ ఫ్లవర్ బుక్ దేని చేతిలో ఉండి అన్నది ఫ్లవర్ ఉంది దానిపైన ఓకే వన్ ఓకే ఫ్లవర్ వన్ ఓకే నానా ఫ్రూట్ టూ ఫ్రూట్ మొత్తం వీడియోలోకి రా మొత్తం వీడియోలోకి రా ఓకే వన్ ఫ్లవర్ టూ ఐటమ్స్ ఒక ఫ్రేమ్ త్రీ వచ్చినాయి అమ్మా ఓకే ఓకే జాషువా డానియల్ స్నేహిత్ నీకు త్రీ పాయింట్స్ నాన్న జాషువా డానియల్ ఫిష్ ఫిష్ వన్ ఫ్రాక్ టూ ఫ్లవర్ త్రీ ఫోర్ సోనీ అన్మ్యూట్ చేసుకోవాలి ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎన్ని సార్లు ఎన్ని వచ్చేద్దాం ఫ్రూట్స్ టూ త్రీ ఫెవికాల్ అబ్బా ఫేస్ ఫోర్ అదేంటి నాన్న ఫ్లోర్
ఫ్లోర్ 5 ఓకే వావ్ అంతేనా సోనీ నువ్వు బాగా పనిచేసింది సోనీ సూపర్ నువ్వు ఎక్సలెంట్ వెరీ గుడ్ నాన్న ఎవరికి వచ్చింది హైయెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చింది అభిజ్ఞా అండ్ గ్రీష్మ ఓకే ఇప్పుడు మరి వీళ్ళందరూ 1-2-3 1-2-3 లో ఉంటారా మళ్ళీ 1-2-3 1-2-3 బ్యాచ్ తీసుకెళ్ళి మళ్ళీ చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు టైం అయిపోతుంది కదా వీళ్ళు జ్ఞాపకం పెట్టుకో రేపు వాళ్ళకి పెడదాం ఇందులో అందులో ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ని కలిపేసి అందులో నుంచి 1-2-3 తీద్దాం ఓకే రేపు మీకు ఉంటది ఫైనల్ అవును అక్క ఇంకో బ్యాచ్ వస్తారు ఏం చేయమంటారు ఇప్పుడేనా ఇప్పుడే నెక్స్ట్ నెక్స్ట్ పెడదామా నేను యాక్షన్ సాంగ్ చేసిన తర్వాత కదా మీరు ఓకే ఫైన్ మిని అక్క ఓవర్ టు యూ ఎస్ ఎస్ పిల్లలు చాలా ఎక్సైటెడ్ గా ఆడారు చక్కగా ఆడారు చాలా ఫన్ గా ఆడారు చాలా ఎంజాయ్ చేశారు కదా ఓకే ఎంజాయ్ చేశారా లేదా ఎంజాయ్ చేశాను అంటే ఒక్కసారి థమ్స్ అప్ చూపిస్తారా ఓకే అందరు కూడా ఎంజాయ్ చేశారా నాకు అనిపిస్తుంది వెరీ గుడ్ ఇప్పుడు మనము యాక్షన్ సాంగ్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు మనం అందరం కూడా భారతీయులం కదా భారతీయులం ఇండియన్స్ ఎస్ మనమందరం ఇండియన్స్ కాబట్టి మనల్ని పరిపాలించడానికి పోలీసులు ఉన్నారు దానికన్నా పైగా ఆర్మీ కూడా ఉన్నారు కదా ఆర్మీ నిన్న మనము చక్కగా పీఈటీ చేసాం కదా చక్కగా చేసాం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేయమంటే చేశారు ఇప్పుడు కూడా మనకి పీఈటీ ఉంది పిల్లలు చేస్తారా మరి మనల్ని ఆర్మీ వాళ్ళు ఎంత చక్కగా నడిపిస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు చేసిన పనులన్నింటినీ కూడా మనం ఒక్కసారి సెల్యూట్ చేయాలి కదా వారిని గౌరవించాలి ఆ రీతిగానే మనల్ని కూడా మనము స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ కాలేజెస్లో ఉన్నప్పుడు కానీ ప్రతి ఇండిపెండెన్స్ని కానీ రిపబ్లిక్ని కానీ మనం ఫాలో అయ్యే ప్రతి ఒక్కటి కూడా మనము ఇండియాకి రెస్పెక్ట్ ఇస్తూ చేస్తున్నాం కదా ఆ విధంగానే ఇవాళ కూడా మనం ఒక్కసారి మార్చ్ ఫాస్ట్ చేద్దాం పిల్లలు చేద్దామా నేను చెప్తాను మీరు ఫాలో అవ్వండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చెప్పండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలానే చెప్పుకుంటూ నడుస్తూ ఉండండి పాట కూడా ప్లే అవుతుంది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ నిల్చోండి అందరూ పరేడ్ చేస్తున్నప్పుడు కూర్చుంటారు ఎవరైనా నిల్చోండి అందరూ
బెస్ట్ ఇండియాలో నార్త్ టు సౌత్ క్రిస్టియన్ స్కూల్ ఎవ్రీ టైమ్ స్వేచ్ఛ కోరి క్రీస్తుడిచ్చే స్వేచ్ఛ ఈస్ట్ టు వెస్ట్ అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా వస్తాను వస్తాను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ముందుకు వెళ్ళడానికి ముందుగా ఎవరో ఒక నిల్చోని మనల్ని లీడ్ చేయాలి కదా పిల్లలు, అలా కాదా? మరి 450 డేస్ మన ముందుండి నడిపిస్తున్న శాలిమంకి పెద్ద క్లాప్స్. దేవునికి స్తోత్రం. క్లాప్స్ కొట్టండి అందరూ. వండర్ఫుల్, ఎక్సలెంట్. అందరూ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అందరూ అన్మ్యూట్. Thank you, Salamanku. 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 God bless you. God bless you all. మరి 450 డేస్ కి పెద్దగా నాకు సంతోషం లేదు. 1000 డేస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. 1000 డేస్ అంటే ఇంకెప్పుడు 550 డేస్ ఉన్నాయి కదా. ఓకే, ముందు 500 డేస్ కోసం మీకు చిన్న మాట చెప్పాలి. ఇంకో 50 డేస్లో మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. వైజాగ్లో చేసుకోవాలా, హైదరాబాద్లో చేసుకోవాలా అని ఇంకా సెటిల్ చేసుకోవాలి. ఎందుకంటే పాండమిక్ కరోనా కదా. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాగే ఉంది పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో కూడా అలా ఉంది పరిస్థితి. మొన్న సతీష్ అంకుల్ నేను కలిసి మాట్లాడుకుంటున్నా, అసలు హైదరాబాద్ ఎందుకు అనుకున్నాం, అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది, టాబర్నికల్ ఉంది, లైఫ్ సైజ్ బైబుల్లో ఏ సైజులో ఉందో ఆ సైజులు అన్నమాట. అక్కడ నోవా ఆర్క్ ఉంది, తర్వాత జీసస్ టూంబ్ ఉంది, తర్వాత హోలీ ల్యాండ్ జియోగ్రఫీ ఉందన్నమాట, 3D. అవి మీకు చూపించాలని నాకు చాలా ఆశ, మీకే కాదు పిల్లలకే కాదు టీచర్స్ అందరు కూడా. అందుకోసం నేను ప్లాన్ చేశాను, చాలా ఆశపడ్డాను. అయితే పాండమిక్ టైంలో ఇప్పుడు ప్రయాణాలు చేయడం చేయించడం చాలా కష్టంగా ఉంది, ఏం చేద్దామని ఆలోచిస్తూ మొన్న అనుకున్నాం. ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్నాం, ఏంటంటే 500 డేస్ 80%లో మనం హైదరాబాద్లోనే చేస్తాం. 80% హైదరాబాద్లోనే చేస్తాం. మా మింతలు ఎంత హ్యాపీయో, హైదరాబాద్ వాళ్ళందరూ కూడా, పావని గారు, కల్పన గారు, ఎట్టిపర్సెంట్ హైదరాబాద్ లోనే చేస్తాం. ఎందుకంటే నా అసలు ఉద్దేశం నెరవేరాలి కదా, మీకు బైబిల్ అంటే బైబిల్ ప్లేసెస్ చూడాలి,
చూపించాను ఆ ఉద్దేశం కాబట్టి అది అది చెదిరిపోకూడదు. ఎందుకంటే దానికోసం మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అది మీకు తప్పకుండా బైబిల్ నాలెడ్జ్ ఇవ్వాలి అంతే. అయితే ఒకవేళ ఆగస్ట్ లో అవ్వకపోతే సెప్టెంబర్ లో చేస్తాం, సెప్టెంబర్ అవుతా అక్టోబర్ లో చేస్తాం. ఎప్పటికైనా 500 డేస్ సెలబ్రేషన్ అనేది మనం అప్పుడే చేస్తాం, అక్కడే చేస్తాం. ఏమ్మా శ్యామలమ్మ, అది ఎప్పుడు కరోనా తీరిపోతుందో, ఎప్పుడు మన పిల్లలకి ఏ కరోనా ఎఫెక్ట్ రాదు, థర్డ్ వేవ్ కాదు, ఏం కాదు, అంత సేఫ్ గా జర్నీస్ చేయొచ్చు, సేఫ్ గా కలిసి ఉండొచ్చు, మాస్క్ లేకుండా కూడా ఉండొచ్చు అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు మనం హైదరాబాద్ టెంట్ మినిస్ట్రీస్ కర్మెల్ క్యాంపస్ లో మనం సెలబ్రేషన్ చేస్తాం. కాబట్టి దయచేసి త్వరగా ఈ పాండమిక్ అనేది సమస్య పోవాలని పిల్లలందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. ఇంకో విషయం ఏంటంటే మనలో పిల్లలు చాలా మంది సండే స్కూల్ పాఠాలు చెప్పగలుగుతున్నారు, పెద్దలు ఏం చేయగలుగుతున్నారు, అన్ని చేయగలుగుతున్నారు. అది మీ చర్చెస్ లో కూడా స్టార్ట్ చేయాలని కోరుతున్నాను. మొన్న గ్రీష్మతో మా చర్చ్ లో పాఠం చెప్పించాను, ఆ మా ఆన్లైన్ లో చాలా ఎఫెక్టివ్ గా చెప్పగలిగింది. మా వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. తమ్ముడు జోష్ అయితే చాలా సంతోషపడ్డాడు. జోష్ కొన్ని పాయింట్స్ భలే అది మర్చిపోతుందేమో అనుకున్నాను, కానీ అది కూడా చెప్పింది పాప అని చాలా సంతోషపడ్డాడు. కాబట్టి ఇక్కడ ఏమేమి నేర్చుకుంటారో అక్కడ మీ చర్చెస్ లో కూడా మీరు ప్రెజెంట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే పౌలు తిమోతితో అంటాడు, బైబుల్ తెరవక్కలేదు, అందుకోసం రిఫరెన్స్ కూడా చెప్పను, నా హస్త నిక్షేపణ వల్ల నీలో కలిగి ఉన్న వరమును నీవు అలక్ష్యము చేయక దాన్ని ప్రజ్వలింపజేయమంటాడు. మన అక్క ప్రజ్వల అక్క పేరు అదే అనమాట. ప్రజ్వలింపజేయము, నా హస్త నిక్షేపణ వల్ల నీలో కలిగి ఉన్న వరమును నిర్లక్ష్యం చేయొద్దు కానీ దాన్ని ప్రజ్వలింపజేయంటే ఇంకా ఎక్కువ అయ్యేలా చేయ. ఇప్పుడు బొగ్గులు కుంపటి మీకు తెలుసు కదా, అయితే కర్రలు పోయి దాన్ని విసురుతా ఉంటే ఏమవుద్ది, ఇంకా మంట ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. అలాగా ప్రజ్వలింపజేయంటే ఇంకా ఎక్కువ చేయాలన్నమాట. కాబట్టి పిల్లలు మీరు పాటలు నేర్చుకుంటే పాటలైనా, యాక్టివిటీస్ నేర్చుకుంటే యాక్టివిటీస్ అయినా, పాట బైబిల్ లెసన్స్ నేర్చుకుంటే బైబిల్ లెసన్స్ అయినా మీ చర్చ్ లో ప్రెజెంట్ చేయాలి. అప్పుడు ఆ ఫోటో తీసి గ్రూప్ లో పెట్టాలి, అంకుల్ ఆంటీ లేకపోతే అక్క అన్నయ్య మా చర్చ్ లో పలానా తేదీ నాడు మేము ఇది ప్రెజెంట్ చేసాము. అప్పుడు మేము సంతోషపడతాం, జోష్ కూడా సంతోషపడతాడు, జోష్ కూడా వెయిట్ చేస్తున్నాడు మీ అవుట్పుట్. ఇంతకన్నాడుగా మీ సండే స్కూల్ టీచర్స్ అవ్వాలన్నాడు కదా మా తమ్ముడు. కాబట్టి మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారో అది వెదజల్లాలి. బైబిల్లో మాట ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఈ రిఫరెన్స్ అన్ని తర్వాత మన గ్రూప్ లో పెడతాను, ఓకేనా? తగిన వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఇప్పుడు నిర్మలక్క శ్యామలక్క గత 20 సంవత్సరాలుగా వారు దేవుని వాక్యాన్ని వెదజల్లుతున్నారు. ఆ వెదజల్లు అంత ఈజీ కాదు, చాలా కష్టమే. చాలా కష్టాలు పడి వెళ్ళి వెదజల్లారు, వారు అభివృద్ధి పొందారు. ఇప్పుడు బెనెట్ అన్నయ్య, మినీ అక్క, ప్రజల అక్కలు కూడా వాళ్ళు కూడా సంచలనాలుగా వెదజల్లుతున్నారు కదా, వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. అలాగే కల్పన అక్క, పావని అక్క, మిగతా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ప్రయాసపడి వస్తున్నారు. వాళ్ళు వెదజల్లుతున్నారు, వాళ్ళ కష్టాన్ని వెదజల్లుతున్నారు, వాళ్ళ టైంని, వాళ్ళ డబ్బుల్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని దేవుని కోసం వెదజల్లుతున్నారు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఇంకో మాట ఏంటంటే తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అంటే నువ్వు చేయాల్సిన దానికంటే తక్కువ చేస్తే నీకు ఉన్నదాన్ని ఇంకా తక్కువ అయిపోతుందట. నువ్వు చేయాల్సిన దానికంటే తక్కువ చేయకూడదు, ఇంకా ఎక్కువ చేయాలి. గనక పిల్లలు మీరు నేర్చుకున్న అన్ని కేవలం ఇక్కడ వరకే కాదు, ఆన్లైన్ సండే స్కూల్ వరకే మాత్రమే కాదు, అది మీ చర్చెస్ లో, మీ ఇంట్లో, మీ చుట్టాల దగ్గర, మీ చుట్టుపక్కల వారి దగ్గర మీరు ప్రెజెంట్ చేస్తూ ఉండాలి. అలాగా దేవుడు మీకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధురా, నీకు వందనాలు. ఈ సమయంలో పిల్లలు విన్న ఈ రెండు మాటలు వారు గుర్తుంచుకొని ఆ విధంగా చేయడానికి నీ కృప దయచేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్ తల్లి.
మరి పిల్లలు మనందరికి మనందరి కొరకు అన్న ఎంతగానో ప్రయాసపడ్డారు కదా, మరి మన కొరకు అందరి కొరకు అన్న ఎన్నో ప్రార్థనలు చేస్తా ఉన్న తన సమయం అంతటిని కూడా వెచ్చిస్తా ఉన్నారు. కాబట్టి అన్నను బట్టి దేవుని మహిమ కొరకు మనం కొంచెం చెప్పకూడదు పిల్లలు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ అన్న. ప్రయత్నాడు అన్న అందరికి, అందరి తరఫున పిల్లలందరి తరఫున మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. మాకు ఇచ్చిన ధన్యకరమైన అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు, మీకు జోషి అన్నకి అన్న వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు మిగిలిపోయిన సీనియర్స్ అందరు గేమ్ అయిపోయిన తర్వాత మీరు ఒక సర్ప్రైజ్ చూడబోతున్నారు పిల్లలు, సరేనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు సీనియర్స్ అక్క విని అక్క ప్రజలు అక్క ఎక్స్పెక్ట్ నువ్వు రోజు రావాలని కోరుకుంటున్నాం. ఆకాష్ బాగున్నావా? ఎవరెవరు ఉన్నారో ఒకసారి చెప్తున్నాను. వీళ్ళు మాత్రమే ఆడండి, మిగతా వాళ్ళు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ మీకు టర్న్ ఉంది, ఓకే? మీకుంది వెయిట్. సన్నీ, జ్యోతి, ప్రవీణ, ప్రణయ్, కల్పనక కనిపిస్తున్నారు, వీళ్ళు ఆడబోతున్నారు ఇప్పుడు. మిగతా వాళ్ళందరూ చూడండి, నెక్స్ట్ మీ టర్న్ కూడా వస్తుంది ఎవరైతే ఆడలేదో వాళ్ళు. రైట్, ఓవర్ టు మక్క. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, మొన్న మీకు నేను చెప్తాను ఆల్రెడీ, మీకు చిన్న హింట్ కూడా ఇచ్చాను, మీకు దీంట్లో మీకు గేమ్ పెట్టబోతున్నాం పిల్లలు అని. అదే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏంటి? ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్, న్యూ టెస్ట్మెంట్ బుక్స్ కదా. కాబట్టి మీరు అందరూ ఏంటి, ఫస్ట్ నిలబడాలి నాకు. మీరు పూర్తిగా మీ కాళ్ళు కూడా ఫుల్ కనిపించాలి నాకు. సెట్ చేసుకోండి మరొకసారి. మిగతా పిల్లలు మీరు కూడా ఇదే గేమ్ ఆడపోవచ్చు. సో మీరు కూడా క్యామ్ అలా సెట్ చేసుకుని ఉండండి ఎవరైతే ఆడలేదు ఇప్పుడు వరకు. రైట్, ఓల్డ్ టెస్ట్మెంట్ మీకు రైట్ సైడ్ ఉంది పిల్లలు. ఓల్డ్ టెస్ట్మెంట్ మీకు రైట్ సైడ్ ఉంది, న్యూ టెస్ట్మెంట్ మీకు లెఫ్ట్ సైడ్ ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఏది చూపించండి, మీకు రైట్ సైడ్ చూపించండి ఒకసారి అందరు కూడా. మీ రైట్ సైడ్, ఓకే, అది ఓల్డ్ టెస్ట్మెంట్. నించోవాలి ప్రణయ్, నించో నించో. ఓకే, మీరు ఇక్కడ జాన్, గాయత్రి, సాయి ఉన్నారు కదా, మీరు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నించుంటారా? బెస్ట్, అవును. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఒక లైన్ కట్టేయండి. ఎవరు ఉన్నారో వాళ్ళ ముందుకు రండి, పొడవగా ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి. జయంత్ అండ్ సోనిక అలా కూడా రండి. జాన్, గాయత్రి మీరే. ఓకే, వెరీ గుడ్. పొట్టిగా ఉన్న వాళ్ళు ముందు ఉండండి, పొడవగా ఉన్న వాళ్ళు వెనక్కి ఉండండి. ఓకే, ఏం బాధలు బాధకోక్కర్లేదు. ఓకే, మీరు మీకు వయసు వచ్చిన మీరు ఎదిగిపోతారు పిల్లలు. ఓకేనా? ఇప్పుడు మీరు, నేను ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ నేమ్ చెప్పినప్పుడు అటువైపు మీరు, ఎటువైపు లెఫ్ట్ రైట్ సైడ్ మీరు జంప్ చేయాలా చెప్పండి. ఫస్ట్ సామ్యుయేల్, సామ్యుయేల్, వెరీ గుడ్ పావని, వెరీ గుడ్. తర్వాత మత్తయి సువార్త. ఓకే, మళ్ళీ మీరు మధ్యలోకి వచ్చేస్తా ఉండండి, సేమ్ అదే లైన్ లోకి మళ్ళీ మీరు వచ్చేస్తా ఉండాలి. ఓకే, అంటే నేను అందులో బైబిల్లో లేనిది నేను ఏమైనా చెప్పాను కదా, అబ్రహాం. అంటే మీరు ఎటు కూడా తిరగకూడదు, అందుకని మీరు మళ్ళీ లైన్ లోనే ఉండాలి, మీ లైన్ మిస్ అవ్వకూడదు. ఇటువైపు రైట్ సైడ్కి వెళ్ళండి, మళ్ళీ వచ్చేయండి, లెఫ్ట్కి వెళ్ళండి, మళ్ళీ వచ్చేయండి. నేను ఏమన్నా లేని పేరు ఏమైనా చెప్తే మీరు అక్కడే ఎలాస్టిక్ అయిపోండి. ఓకే, అర్థమైందా మీకు? రెడీ, అందరు రెడీగా ఉన్నారా? మరి మీకు మూమెంట్స్ ఉన్నాయో లేదో కూడా మాకు కనిపించాలి. మీరు అంతా మాకు కనిపించట్లేదు, అయినప్పటికీ అక్క వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు. శ్యామ్ అక్క, మిని అక్క, వినటనియ, ప్రజల అక్క, పావని అక్క, కల్పన అక్క, అందరు రెడీగా ఉన్నారు కదా, చూస్తారు కదా, రెడీ. అందరు పొజిషన్స్ మధ్యలో ఉండండి, మధ్యలో. రెడీ, స్టార్ట్, గో. రాజులు, ఏమ్మా ఏంటి మిస్సీ? ఏంటల్లి నువ్వు ఉన్నావు, ఆల్రెడీ గేమ్ ఆడుతున్నావు.
చెప్పు నీకు అర్థం ఏంటో చెప్పు నీ మాట ఏంటి చెప్పు మూమెంట్ ఇవ్వాలి నువ్వు జంప్ చేయి నువ్వు నువ్వు ఎట్ట ఎట్ట అనుకుంటున్నావో నువ్వు అటు వైపు జంప్ చేయాలా స్టాండ్ ఇట్ ఈస్ అంటాం కదా అట్లాగే ఓకేనా అటు వైపు నువ్వు జంప్ చేయాలి మళ్ళీ నువ్వు పొజిషన్ లోకి వచ్చారు మళ్ళీ ఇటు వైపు జంప్ చేయాలి మళ్ళీ పొజిషన్ లోకి నువ్వు సో మీ కాల్ మీ లెగ్ మూమెంట్ నాకు పూర్తిగా కనిపించాలి అంతగా మీరు మూవ్ అవ్వండి ఓకే రెడీ స్టార్ట్ గో మత్తయి సువార్త వెంటనే చెయ్యకపోతే అవుట్ అయిపోతుంది సరే ఇప్పుడు ఓకే సరే ఇప్పుడు నేను ఫైనల్ చేస్తున్నాను ఇక్కడ నుంచి తప్పు చేసిన వాళ్ళు మేము చూసాము ఇప్పటి నుంచి మీరు మేము స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే అక్క వాళ్ళు పేరు చెప్తారు కూర్చునిపోండి లేకపోతే మీకు మీరుగానైనా అయ్యో నేను తప్పు చేశాను కూర్చునిపోండి చాలా బాగుంటుంది అలా కూర్చునిపోతుంది ఓకేనా రైట్ సైడ్ ఓల్డ్ టెస్టమెంట్ లెఫ్ట్ సైడ్ న్యూ టెస్టమెంట్ మధ్యలో మళ్ళీ మీరు వచ్చేసేయండి నేను అందులో లేనిది నేను ఏమన్నా చెప్తే మీరు అక్కడే ఉండాలి కదిలినా కానీ చిన్న మూమెంట్ ఇచ్చినా కానీ మీరు అవుట్ అయిపోతారు ఓకే ప్రకటన గ్రంథం జ్యోతి అక్క అటు ఇటు కూడా తిరిగేమేంటక్క మరి ప్రవీణ నువ్వు కూడా అంతే కదా తప్పొచ్చావు కదా ప్రవీణ జ్యోతి ఓకే రెడీ మరొకసారి చెప్తాను సెంటర్ లోకి వచ్చాను మలాకి ప్రకటన లేట్ గా చేయకూడదమ్మా ఫాస్ట్ గా చేయండి ఓకేనా అక్క అక్కడ జాన్ దానిలో ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఇద్దరు అవుట్ అక్క బ్లూ షర్ట్ అబ్బాయి ఆడాలి పంపించండి పంపించండి ఓకే రైట్ జాన్ బ్లూ షర్ట్ అబ్బాయి ఒకటి ఆడేవాళ్ళది మధ్యలో నుంచి మధ్యలోకి వచ్చేయండి రైట్ సైడ్ ఓల్డ్ టెస్టమెంట్ ఎటువైపు ఉంది మీకు రైట్ లెఫ్ట్ సైడ్ న్యూ టెస్టమెంట్ ఓకే రెడీ స్టార్ట్ గో మలాకి ప్రకటన విలాప వాక్యములు పాప చింతల్లి రెడీ మళ్ళీ పొజిషన్ లోకి వచ్చేయండి నాన్న పొజిషన్ లో ఉండండి అందరు పొజిషన్ లో ఉండండి సెంటర్ గా ఓకే ఓకే రెడీ ఎస్తేర్ న్యాయపతులు నేను అందుకే అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్కి రమ్మన్నాను ఓకే కదలకపోయినా పర్ల ఓకే ఓకే సెంటర్కి వచ్చేయండి మళ్ళీ పొజిషన్ పొజిషన్ ఆదికాండము యోహాన్ సువార్త ప్రకటన గ్రంథం సన్నీ అవుట్ ఇంకక్కడ జయంత్ కూడా అక్క మూవ్ చేస్తే మూవ్ ఏం చేస్తుంది అదే చేస్తాడు జయంత్ ఓకే ప్లేస్ సన్నీ రైట్ ఓకే మీ ముగ్గురు ఉన్నారు నానా మీ ముగ్గురులో ఫస్ట్ సెకండ్ ఎవరో తెలిసిపోతుంది ఇప్పుడు మళ్ళీ సెంటర్ లోకి వచ్చేయండి అందరు కూడా ఆకాష్ ఓకే 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 నలుగురు ఉన్నారు ఇక్కడ ఓకే పాప సోనిక కూడా ఇక్కడే ఉంది రూత్ జాన్ వెరీ గుడ్ టక్ ఫాస్ట్ గా వెళ్తున్నావు నాన్న వెరీ గుడ్ సెంటర్ లోకి వచ్చేయండి మళ్ళీ వెంటనే సెంటర్ లోకి రండి యోబు యోబు రూత్ ఎస్తేర్ ప్రకటన గ్రంథం ఫిలెమోన్ అవుట్ నాన్న ఓకే ఇద్దరు మిగిలేరు నాన్న ఓకే సోనిక నిర్గమ కాండం ఓకే ఎస్తేర్ దావీదు అవుట్ నిస్సి అవుట్ ఓకే ఓకే నాన్న దావీదు గ్రంథం ఏమి లేదు కదా నాన్న కీర్తనలు ఒకటి ఉంది కానీ అది మనం అలాగని చెప్పాం కదా ఓకే నాన్న సోనిక 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000 you are the winner
God bless you, Nana. జోయాన్ ఉండిపోయావా? అయ్యో సీనియర్స్ ఇంకొక బ్యాచ్ ఉంది అక్క. జ్యోతి జోయాన్ జ్యోతి ఆడలేదా? జ్యోతి ఆడలేదా? ఆడింది. ఖ్యాతి సీనియర్స్ నాన్న, ఖ్యాతి రేపు ఆడిపిస్తాము. అయ్యో ఖ్యాతి ఉండిపోయాడు. నిమ్మక్క ఏం చేద్దాం? ఖ్యాతి నువ్వు ఆడగలవా సీనియర్స్ తో? రూతన్ జోయ ఆడారా? అలంకృత కూడా వచ్చేసింది ఇందులోకి. జాయ్ ఎప్పుడు ఆడాడమ్మా? రూతన్ జాయ్ రోహిణి, జోయాన్, రాజీ యొక్క పాప, వాళ్ళిద్దరు కూడా, వాళ్ళిద్దరు సీనియర్స్. అయ్యో చార్ల్స్ కూడా ఇక్కడ ఉన్నాడు ఏంటి పాప? సరే చార్ల్స్ ని, ఖ్యాతిని వాళ్ళ తర్వాత చూద్దాం. వాళ్ళు రేపు చూద్దాం. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా, పెద్దోళ్ళు వాళ్ళు. ఓకే, జోయాన్, రోహిణి, నిషిత, రిషిత, ఓకే రైట్, పెద్ద అక్క రిషిత, అలంకృత, అక్షయ, అక్షయ, అభి, చిన్ను, చింటు, ఓకే చిన్ను చింటు కూడా చిన్నవాళ్ళు కదా, వాళ్ళు ఇందాక రావాల్సింది మరి. అలాగైతే మనం చిన్న పెట్టేస్తాం. ఓకే మీకు తెలుసా అసలు పుస్తకాల పేర్లు తెలుసా నాన్న? చిన్న చింటు, ఓకే నాన్న, రెడీ స్టార్ట్ గో. పొజిషన్ వచ్చేసాను, మీ పొజిషన్ వచ్చేసాయండి. మీ రైట్ సైడ్ ఏముంది? ఓల్డ్ టెస్టమెంట్. మీకు లెఫ్ట్ సైడ్ న్యూ టెస్టమెంట్. మీరు సెంటర్ లో పొజిషన్ లో ఉండాలి. నేను ఆ బైబిల్లో లేని పేరు ఏదైనా నేను చెప్తే మీరు సెంటర్ లో అలా కదలకుండా ఉండిపోవాలి. ఎటువైపోయినా మూవ్ అయితే మీరు ఇంక అవుట్ అయిపోయినట్లే. ఓకే రెడీ స్టార్ట్ గో. ఆదికాండము. చార్లెస్ నువ్వు లేవు నానా, నువ్వు లేవు, నువ్వు తర్వాత వస్తావు నీ పేరు. నీకు కీర్తనలు అక్క ఏంటి అక్క అందరు స్టక్ అయిపోయారు? వీళ్ళిద్దరు ఆడుతున్నారా? అక్షయ, అక్షయ ఆడాలక్క ఇద్దరు. ఓకే నానా, ఓకే రెడీ రెడీ. ఓకే ఓకే ఓకే. హెబ్రి వస్తున్నా, మరి నువ్వు అవుట్ అయిపోతావు చూసుకో. మరి ఇదే ఛాన్స్, మరి ఇంకోసారి నీకు ఛాన్స్ లేదు, ఎవరు ఆడలే. ఫిలెమోన్ అవుట్ నాన్న. జోయన్ అక్క నువ్వు కూడా అవుట్ అయినా అక్క. పాప పాప అవుట్. సరే రెడీ. యషియా, ఇర్మియా, ప్రకటన, అరే జాయ్, చిన్న చిన్నలు అవుట్ అమ్మా. ఓకే అక్క. టిమోతి, అచ్చా 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 డాన్స్ చేస్తున్నారు పిల్లలు. ఇంకేమన్నా? హోషయా, అబ్బో హోషయా, ఎస్తేర్, రిషితా. ఓకే ఓకే, రిషిత అవుట్. ఇంకేమున్నాయి? అపోస్తల కార్యములు, పాప నువ్వు వెళ్ళట్లేదు, అవుట్ అయిపోతున్నావు. మరి అలంకృత, నీకు సపోర్ట్ ఎవరు ఇవ్వకండి, పాప తెయ్యమండి. ద్వితీయోపదేశ కాండము, ఎహెచ్కేలు, అచ్చో దానియలు, వీడు కూడా కదిలేడు, బాబు కూడా కదిలేడు, పాప కూడా కదిలింది, అందరు కదిలిపోయారు. మరి సీనియర్స్ ఎవరు అక్క? రోహిణి మళ్ళీ పెట్టండి నాన్న. రోహిణియా అసలు మళ్ళీ ఇంకోసారి పెడదామా అక్క?
ఏళ్ళు ముగ్గురునా? అవునక్క. ఇంకొక బాబు. ఓకే నాన్న. ప్రసంగి, ప్రసంగి ఎక్కడ ఉన్నావు నువ్వు? అభిషేక్. ఓకే ప్రసంగి. పరమగీతములు. అయ్యో బాబే రోహిణి సరిగ్గా ఉండవు. అపోస్తల కార్యములు. రోమిల్ రాసిన పత్రిక అక్కడే. అక్కడే. ఎహెచ్కేల్. దానియేలు. గలతి. గలతి. మీకెవరో హింట్ ఇస్తున్నారు. ఓకే నాన్న. ఈ పాప అవుట్. అలంకృత. మీరిద్దరు ఉండండి. మీరిద్దరు. గలతి. ఎఫ్ఎస్సి. ప్రకటన. ఎహెచ్కేల్. దానియేలు. సొలొమోను. వెళ్ళండి. అవుట్. వీడు వీడు అవుట్ అయిపోయాడు. రోహిణి విన్స్. ఓకే ఓకే రారా. గాడ్ బ్లెస్ యు రోహిణి. వెరీ గుడ్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000. వెరీ గుడ్ నాన్న. 1st place 2nd place 3rd place. ఓకే మాట్లాడండి మరొకసారి. మీరు పిల్లలు అందరూ ఆడినట్టే కదా, ఎవరైనా ఫీల్ అవుతున్నారా మేము ఆడలేదని? ఖ్యాతి అండ్ చార్ల్స్ సారీ, రేపు ఆడుకుందాం మనం. ఫాస్ట్ గా వచ్చి ఉంటే బాగుంది శ్యామక్క. ఓకేనా? ఖ్యాతి చార్ల్స్ ఉంటే అక్క వాళ్ళ పేరు రాసుకుంటున్నాం అక్క. బానే జరిగిందిలే. అలా జరిగిందిలే. సరే సరేలే, ఇంక చరాకు తెప్పించుకుంటే పాము కూర్చుంటా లేదా నువ్వు? సూపర్ జరిగింది కదా. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? పాము కూర్చోమని చెప్పానా? నీకు ఇళ్ళకి కాదు. నేను ఫాస్ట్ వెళ్ళిపోతాం చూడు. నీకు నువ్వేం మాట్లాడు, పాము కూర్చోను. ఇంక అంతే, పాము కూర్చోవు, ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఒక్కదాన్ని పర్లోక రాజ్యం వెళ్తున్నానా? అరే అరే భలే ఉంది పర్లోక రాజ్యం. భయపడకండి, నేను దేవుని దూతను. నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇది పరలోకానికి దారి. అయ్యో
నేను ఒక్కడనే అయిపోయాను పిక్కి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? అయ్యో బాధపడుతున్నావా? ఏం బాధపడుకు, నేనున్నానుగా, నా రాజ్యాన్ని తీసుకెళ్తాను. నా రాజ్యం ఏంటో తెలుసా? పిల్లలు చూసారా, వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు సండే స్కూల్ కి, కానీ వాక్యాన్ని శ్రద్ధగా వాళ్ళు వినలేరు కదా. వాళ్ళు వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడం వల్ల ఎంత ప్రమాదానికి గురైపోయారు. ప్రమాదానికి గురవుతాం అందరం, కానీ మనం సిద్ధపడి ఉంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం కదా. వాళ్ళిద్దరు కూడా అప్పుడప్పుడు మరి చెల్లి అయితే చక్క రోజు ప్రార్థన చేసుకుంది, వాక్యం చదువుకుంది, దేవుని విడిచిపెట్టలేదు అసలు. కానీ వాడు అయితే పర్లేదు, ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉందిలే అనుకున్నాడు. కానీ పిల్లలు మనం మాత్రం ఇంకా టైం ఉందని మాత్రం అనుకోవద్దు. మనం ఎన్నో వాక్యాన్ని మనం వింటున్నాము, నేర్చుకుంటున్నాం కాబట్టి త్వరలోనే ఏసే రాబోతున్నారు. మనం అటువంటి పరిస్థితులకు వెళ్లకుండా ఎప్పుడు వచ్చినా కానీ మనం సిద్ధపడి దేవుని దగ్గర మనం వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రతిరోజు వాక్యం చదువుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు దేవునితో మనం సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. అలాంటి గొప్ప ధాన్యత దేవుడు మన అందరికీ ఇచ్చిన గాక. ఆమేన్. మరి ఇదంతా కూడా వచ్చేసారో తెలుసా, బెన్ని అన్య మీ కొరకు చేసి పంపించండి పిల్లలు. ఓకేనా, మరి ప్రేయర్ చేద్దాం. ఓకే, God bless you. అది బెన్ని అని చెప్పి వచ్చాడు. థ్యాంక్ యూ బెన్ని అన్య. సరే, వచ్చాడు బెన్ని అన్య ఇప్పటి. ఓకే బెన్ని అన్య, ఒకసారి కనిపిస్తావు మా పిల్లలకి ఒక్కసారి. హాయ్ చెప్పు మా పిల్లలందరికి. వస్తున్నాడు బెన్ని అన్య. ఒక్క నిమిషం పిల్లలు, మరి మీ అందరినీ ప్రేమించి మీ కొరకు అన్న ఎంత కష్టపడి చేశారు కదా, ఎందుకని మీరు అలాగా వెళ్ళకూడదు, మీరు అలాగా వెళ్ళకూడదు అని. ఓకే, నరకానికి మీరు వెళ్ళకూడదు. నరకము పరలోకము. అద్భుతంగా చేశాను అయినా, వండర్ఫుల్ అయినా, గాడ్ బ్లెస్ యూ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఓకే పిల్లలు, మరి పప్పెట్ షో అంతా చూసారు కదా, దాంట్లో ఎవరు పరలోకం వెళ్ళారు, ఎవరు నరకం వెళ్ళారు చూసారు కదా. మరి మీరు ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నారు పిల్లలు, పరలోకానిక నరకానిక? రెండు ఇష్టమా? రెండు ఇష్టమా? పరలోకానికి కదా. ఓకే పిల్లలు, మరి పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలో మీరు దాంట్లో చూసే ఉంటారు కదా. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మరి రోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ మంచిగా ఆ దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. ఓకేనా పిల్లలు? బాయ్ పిల్లలు. ఓకే అక్క, మరి లెసన్ వినాలంటున్నారు పరలోకం వెళ్ళాలంటే, మరి లెసన్ వినడానికి టైం అయ్యింది, లెసన్ విన్నాం ఇప్పుడు, లెసన్ టైం లోకి వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు, మరి అందరం మీ పొజిషన్ లోకి వస్తే మీరు చేతులు కట్టుకుంటాము, మాట్లాడాక వింటాము, చెప్పిన మాటను వింటాము, భక్తితో కూర్చుంటాం దేవుని సన్నిధిలో. పిల్లలు మరి ప్రార్థన చేసుకుందాం మన అందరికి, మన అందరి పక్షాన వాక్యం అందరి తక్కువ శ్రద్ధగా నుంచి అమ్మక్క చిన్న ప్రార్థన చేసిన తర్వాత అన్న మరి ఎవరు వస్తున్నారో మన దగ్గరికి వాళ్ళు వాక్యం చెప్తారు పిల్లలు. సరే ఓకే పిల్లలు, వన్ టూ త్రీ. ప్రేమగల తండ్రి ఎస్సయ్య, మీకు వందనాలు ప్రభా, నీ కృపల తండ్రి. మరి 450 డేస్ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన గొప్ప దేవ, మీకు వందనాలు. ఇంతవరకు కూడా బిడ్డలందరూ కూడా ఆటపాటలతో గడిపి ఉంటుండగా తండ్రి, మరి బెన్ని చేసిన వీడియోని బట్టి ప్రభా, మరలా బిడ్డలు ఆలోచన చేసేలాగా ప్రభా, మరి మాకు వాడు బెన్ని ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్ని బట్టి కూడా, వీడియోని బట్టి కూడా బిడ్డలందరూ కూడా ఆస్వాదింపబడటానికి సహాయం చేయండి. అలాగే బెన్నిని కూడా మీరు దీవించండి తండ్రి. అలాగే ప్రభా, మరి ఇప్పుడు మేము వాక్యం వినబోతూ ఉంటుండగా బిడ్డలందరినీ కూడా మీరు సిద్ధపరచండి, వింటున్న వాక్యాన్ని బట్టి బిడ్డలందరూ ఆస్వాదింపబడటానికి
ప్రభా మరి బిడ్డలందరినీ కూడా మీరు సిద్ధపరచండి, ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి సహాయం చేయండి. బిడ్డలందరూ కూడా చివరి వరకు ఉండి వాక్యం విని బలపరచడానికి మీరు కృప చూపించమని చెప్తున్న బిడ్డను ప్రభా దర్శన్ బాబును కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ సమయాన్నంతా కూడా మీ చేతుల్లోనే పెట్టుకుంటూ యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరు బాగున్నారు? అందరూ సూపరా? గేమ్స్ ఆడారు, భలే ఆడారు అందరు. మరి అందరూ ఆడారు. మరి ఖ్యాతి పట్టిన చాలా సాడ్ కొన్నాను, ఖ్యాతి ఆడలేపాడు. పర్లేదు, తర్వాత మీరు ఖ్యాతి ఆడని ఇస్తారు. సరే పిల్లలు, మరి కొద్దిసేపు మరి తక్కువ సమయం ఉంది కాబట్టి చక్క చక్క ఒక కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం, ఓకేనా? అందరూ చాలా శ్రద్ధగా వినండి. మరి ముఖ్యంగా ప్రార్థన చేసుకుందాం ఫస్ట్, ఓకేనా? ప్రార్థన చేసి చాలా దేవుడా ఈరోజు నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచు అని ప్రార్థన చేసుకుందాం, ఓకేనా? చిన్న ప్రార్థన చేసి మనం వాక్యం మొదలు పెట్టుకుందాం, ఓకేనా? అందరు కలుసుకోండి. ఓకే, స్తుతి 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 స్తుతి, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం తెలియనా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేలేదు స్తుతి చెల్లించుకున్నాయినా. నాయనా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారో మధ్యలో నీ ఉంటావని సెలవిచ్చిన దేవుడా మీకు నాయన. నాయనా, ఈరోజు నాతో మాట్లాడిన అయినా, నాతో ముఖ్యంగా నాతో మాట్లాడిన అయినా, నేను ఎలా జీవించాలో, నేను ఎలా ప్రవర్తించాలో నాకు సహాయం చేయను ఆయన. పరిశుద్ధి జ్ఞానంతో నన్ను నింపడిన అయినా, మరి ఇక్కడ పిల్లలతో నువ్వు సూటిగా మాట్లాడిన అయినా, వాళ్ళ మనసుని టచ్ అయిన ఆయన, మీరే వాడు వాడుకున్నాయినా. నాయన, ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా అని చెప్పాను, హల్లెలూయా. ఓకే, గుడ్. స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి, చాలా గమనించండి. ఓకే, కనబడుతుంది కదా ఇక్కడ మీకు అందరికి. 450 డేస్ కదా, 450 డేస్ దేవుడు మనందరినీ కాచి కాపాడు కదా పిల్లలు. మనం ఆయనకి కృతజ్ఞత స్తుతి చెప్పాలి కదా, దేవునికి హల్లెలూయా అని చెప్పాలి, దేవునికి స్తోత్రించాలి ఎక్కువ కదా. అయితే మీరు గమనించారో లేదో కదా చూడండి, గమనించారో లేదో చూడండి, 1 ఇయర్కి ఎన్ని వీక్స్ ఉంటాయి? 1 ఇయర్కి 52 వీక్స్. అంటే మనం ఎప్పుడైనా చర్చికి వెళ్ళినప్పుడు 52 వీక్స్లో ఎన్ని ప్రసంగాలు వింటాం? చర్చిలో పాస్టర్ గారు చెప్పిన ప్రసంగం ఎన్ని చెప్పి వింటాం? 52 ప్రసంగాలు వింటాం. కానీ దేవుడు మహాకృప వల్ల మీకు దేవుడు ఎన్ని మెసేజ్ చెప్పాడు? 450 మెసేజెస్ ఇన్ని ఈరోజుతో సహా ఇన్ని 450 మెసేజెస్. అంటే ఈ 450 మెసేజెస్ వినాలంటే మీరు 8 ఇయర్స్ 32 వీక్స్ పడుతుంది. విన్నారా? మీరు 450 మెసేజెస్ వినాలంటే మీకు 8 సంవత్సరాల 32 వారాలు పడుతుంది. అలాంటిది అన్ని సంవత్సరాలు లాగా మీకు ఏం చేశాడు దేవుడు? మనకి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏంటి? అవన్నీ మెసేజెస్ 1.5 ఇయర్లో మీకు చెప్పేశాడు కదా. మీరు అంత అదృష్టవంతరాలు తెలుసా? మీరు చాలా దేవుని కృప మీ మీద చాలా ధన్యులు. ఓకే డాడీ, మీరంత ధన్యులు తెలుసా? దేవుడు మీ పైన కృప చూపించాడు, ప్రేమ చూపించాడు కదా. 450 మెసేజెస్ 450 డేస్ మీరు కంటిన్యూ విన్నారంటే దేవుడు మీ పట్ల ఉద్దేశం ఎంత గొప్ప తెలుసు పిల్లలు. మరి దేవుడు మా వాక్యం మనం పొందాం. సరే ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఏంటంటే మన వాక్యం ఉద్దేశం అంటే ప్రతి క్రైస్తవుడి జీవితంలో పాటించాల్సిన 5 ముఖ్య విషయాలు. ఎన్ని విషయాలు పిల్లలు? 5 ముఖ్య విషయాలు మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, కరోనా టైంలో మనం కొన్ని విషయాలు పాటిస్తాం. ఏమని?
బయటికి వెళ్తే ఖచ్చితంగా మనం మాస్క్ ధరించుకోవాలి కదా, గవర్నమెంట్ చెప్తారు. మీరు బయటికి వెళ్తే మాస్క్ ధరించుకోవాలి. టూ పర్సన్స్ ఉంటే సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అలా పాటించాలి అని చెప్తాం. అయితే క్రైస్తవ జీవితంలో ఐదు విషయాలు మనం పాటించి ముఖ్య విషయాలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఆ పాటించడం ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతారు. ఇందాక బిన్ అన్న వీడియో చూపించారు కదా, మన పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ యొక్క ఐదు విషయాలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఏటా ఐదు విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా ప్రార్థన చేయాలి, రెండవది బైబిల్ చదవాలి, మూడవది విశ్వాసం కలిగి జీవించాలి, నాలుగవది ఆధారపడాలి, ఐదవది ఎదురు చూడాలి. చెప్ప నాతో పాటు ఏంటి, మొదటిగా ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, విశ్వాసం కలిగి జీవించాలి, ఆధారపడాలి, ఎదురు చూడాలి. ఈ యొక్క ఐదు విషయాలు మనం డైలీ మనం దేవునితో సహవాసం చేస్తూ ఇవన్నీ మనం పాటించామనుకో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. మొదటి ఫస్ట్ పాయింట్ చూద్దాం, ఏమని ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు పిల్లలు, ఇక్కడ బొమ్మలు చూస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారా చదువుకుంటున్నారా, ప్రార్థన చేస్తున్నారు కదా. అయితే ప్రార్థన చేసినప్పుడు మనకి ఎలా ప్రార్థన చేయాలని దేవుడు మనకి నేర్పించాడు. ఇప్పుడు ఎలా చేయాలి ఆ ప్రార్థన, ఒక ప్యాటర్న్ ఏంటో మనకు నేర్పిస్తాడు. అయితే దీంట్లో ఒక కీ పాయింట్ ఏంటంటే, ఒకటో తెసలోనికి ఒక పత్రిక 5:17 ఏమని ఉంటదంటే, ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. ఎడతెగక అంటే ఎవ్రీడే, ఎవ్రీడే అంటే డేకి ఒకసారి కాదు. మీకు దేవుడితో మాట్లాడాలంటే, మీ బాధలు చెప్పుకోవాలంటే ప్రతి క్షణం ప్రతిరోజు ఏం చేయాలంటే, మీరు మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తారు ఓకే, కానీ ప్రార్థన చేస్తే అయిపోద్దా? మీరు చదువుకున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, మీరు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మీలో ఏముండాలి, ఆ యొక్క ప్రార్థన జీవితం అనేది ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థన, దేవుడా నాకు సహాయం చెయ్యు, నాకు సహాయం చేయంటూ మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. మన జీవితాంతకాలం, మన బ్రతుకునంతకాలం మనం ఎడతెగక ప్రార్థన చేయాలి కదా. ఒక్కరోజు కూడా ప్రార్థన మానకూడదు కదా నేను కదా. అయితే ప్రార్థన చేసినప్పుడు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఏంటంటే వెంటనే మనం ప్రార్థన చేసి మనం ఏం చేస్తాం, దేవుడు నాకు సహాయం చేయి, దేవుడు నాకు ఈ వస్తువు, దేవుడు ఆ వస్తువు, నేను నీలో ఎదగల ప్రార్థన చేస్తాం, మన అవసరతల కోసం ప్రార్థన చేస్తాం. అయితే అలా చేయకండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఆరాధించాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి, మనం ఆరాధించాలి, స్తుతించాలి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎటువంటి వాడు, మన దేవుడు గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త, అలాంటి దేవుని మనం ఆరాధించాలి. అయితే ఆరాధించాలంటే మనం ఎలా ఆరాధించాలి, లూకా సువార్త 10:27 ఉంటది. ఏంటంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను. మనం అలాగ ఆరాధించాలంటే పిల్లలు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం ఇప్పటిక 450 డేస్ కంటిన్యూగా దేవుడు మన కోసం చాలా మంది ఏర్పాటు చేశారు కదా. మీకు వాక్యం చెప్పాలంటే టీచర్స్ ఇచ్చారు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొంతమంది ఫ్యాకల్టీ ఇచ్చారు, మీ అందరికి టెక్నికల్ గా మీ అందరికీ సహాయం చేయాలంటే వెనక టెక్నికల్ వర్కర్స్ ఇచ్చారు. మీ ఇదంతా చేశారంటే మరి దేవుని మనం దేవుని స్తుతించాలా లేదా? తప్పకుండా స్తుతించాలి. ఎలా స్తుతించాలి, పూర్ణ హృదయంతో, దేవుడా థ్యాంక్ యూ సో మచ్, దేవుడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి హృదయపూర్వకంగా మనం స్తుతించాలి. దేవుడు మీరైతే ఎప్పుడైతే అలా స్తుతిస్తారో దేవుడు సంతోషపడతాడు. పిల్లలు ఎలా ఎంత సంతోషపడతాడంటే, ఆహా నా పిల్లలు అసలు గొప్పలు, నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను పూజిస్తున్నారు, నన్ను గణపరుస్తున్నారు, నా పిల్లలు నన్ను ఆరాధిస్తుంది, చాలా మంది ఖ్యాతిన ఆరాధిస్తున్నారు, గ్రీష్మ నన్ను ఆరాధిస్తుందని సంతోషపడిపోతారు. తెలుసా పిల్లలు, మీరు దేవుని ఖచ్చితంగా ఆరాధించాలి ప్రతి విషయంలో. మీకు కలిగిన దేవుడు ఇచ్చిన ఏ వస్తువులైనా మీరు చూసి
అది మీరు మీ ఏమైనా వస్తువులు ఇచ్చారనుకోండి, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా నాన్నగారు మాకు నేర్పించిన అద్భుతమైన లెసన్ ఏంటి తెలుసా, ఎవరైనా మాకు ఎవరైనా మా ఇంటికి వస్తే, ఎవరైనా మా చెల్లికి నాకు గిఫ్ట్ ఇచ్చేవారనుకోండి, గిఫ్ట్ కానీ స్వీట్లు కానీ చాక్లెట్స్ కానీ ఇచ్చారనుకోండి, ఫస్ట్ మీ డాడ్ మాకేం చెప్పేది తెలుసా, ఫస్ట్ దేవునికి థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ జీసస్, దాని తర్వాత థ్యాంక్ యూ అంకుల్, లేకపోతే థ్యాంక్ యూ ఆంటీ, దాని థ్యాంక్ యూ అన్న. మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మీకు నచ్చిన క్లోత్స్, బట్టలు, లేకపోతే షూస్, మీకు కావాల్సిన గేమ్స్, సెల్ ఫోన్ ఇచ్చారనుకో, ఫస్ట్ మీరు ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ దేవునికి థ్యాంక్ యూ అని చెప్పాలి. ఆ థ్యాంక్ యూ చెప్పడంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు థ్యాంక్ యూ చెప్పకుండా దేవుని అడిగి ఇంకా దేవుని స్తుతి చేయలేకపోతే, స్తుతి చెల్లించిపోతే దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా, అయ్యో నా పిల్లలు నాకు థ్యాంక్స్ చెప్పట్లేదు ఏంటి అని చాలా బాధపడతారు. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి పిల్లలు, మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనం తయారవ్వాలి. ఎలా సంతోషపరుస్తాం, చిన్న విషయంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, స్తుతించి గణపరచాలి, అప్పుడు దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనం తయారవుతాం. మనం ఇప్పుడు దేవుణ్ణి నిరుత్సాహపరచకూడదు, మనం ఇప్పుడు దేవుని ఎలా సంతోషపరచాలో దేవునికి మనం నేర్చుకోవాలి కదా. మనం ఇప్పటికప్పుడు ఆరాధన చేయలేదు. ఇప్పుడు మీరు బయటికి వెళ్తారు, నేచర్ చూస్తారు, ఆహా దేవుడా ఈ నేచర్ ఏంటి, దేవుడు అంత గొప్ప ఉందో, నాకోసం ఇంత సృష్టి తయారు చేసావా, నాకోసం బీచ్కి వెళ్ళినోడు, నాకోసం బీచ్ తయారు చేసావా, సూర్యుని తయారు చేసావా, నాకోసం మంచి కుక్క పిల్లలు, బటర్ఫ్లైస్, ఆహా ఈ సృష్టి ఎంత గొప్పదైనా అని మనం ఖచ్చితంగా ప్రార్థన అయితే మన దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధన చే. ప్రతి ఏ వస్తువు చూసినా, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ డిజైన్ చేయాలంటే మానవుడికి వాళ్ళకి జ్ఞానం అందుదా లేదు, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఈ సెల్ ఫోన్ డిజైన్ చేసింది కదా. అలాగా ప్రతి విషయంలో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే ఫస్ట్ మనం ఆరాధించేసాం, దాని తర్వాత ఏం చేయాలి, అక్కడ మళ్ళీ దాంట్లోనే మాట ఉంటుంది అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. నిజమే పిల్లలు, మరి ఈ పాండమిక్ విషయంలో దేవుడు మన ఎంత ఉపకారం చేశాడు, చాలా మంది ఊపిరి ఆరకక చనిపోయారు, అయితే దేవుడు మీకు ఊపిరి ఇచ్చాడు, మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఈ కరోనా రాకుండా మిమ్మల్ని భద్రపరిచాడు. అందుకోసం మనం ఏం చేయాలి, ఆయన చేసిన ఉపకారం దేని మరువకుండా, దేవుడా థ్యాంక్ యూ, దేవుడా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నాకు మంచి పేరెంట్స్ని ఇచ్చావు, నాకు మంచి నన్ను గైడ్ చేసే పాస్టర్ని, నా స్పిరిచువల్ బ్రదర్స్ని, సిస్టర్స్ నాకు ఇచ్చావు, నాకు మంచి ఫ్రెండ్స్ని ఇచ్చావు అని చెప్పి మనం ఆయన్ని మనం ఇప్పుడు సన్నుతించాలి, స్తుతించాలి అని చెప్పుకోవాలి. అయితే ఆరాధన చేస్తుంది, దాని తర్వాత ఏం చేయాలి, మన అవసరతలు చెప్పాలి. చూడండి, అక్కడ అవసరతలు చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, కీర్తనలు 4:1 నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకలో నాకు విశాలత కలుగు చేయవాడువు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. మన ప్రార్థన మారాలి పిల్లలు, మనం ఏం చేయాలని ప్రార్థన చేయలే, దేవుడా నేను కొంతమంది చూడండి, మీరు మీకన్నా బాగా చదివిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని మీ పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళని పోగొడతారు, మిమ్మల్ని ఏమో తిడతారు, చూడు నీ వల్ల ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు, నువ్వు బాగా చదువుకోవట్లేదు అన్నప్పుడు వెంటనే బాధపడక, వెంటనే ఎలిపి మోకరించి దేవా నాకు సహాయం చేయ, దేవా నేను నిరుత్సాహంలో ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయవా అంటూ మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. మరి బైబిల్ రాస్తుంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న మాట ఉన్నది కాబట్టి మీరు అడగాలి. నా నామం మీరు అడిగినైతే మీకు అది మీకు ఇస్తానని చెప్పాడు కదా, మీరు ఖచ్చితంగా దేవుని అడగాలి. అయితే దేవుని అడిగేటప్పుడు కూడా మనం దీంట్లో మూడు విషయాలు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి పిల్లలు. ఏంటంటే, దేవుని మన లోకరీతికి మన అవసరం కోసం దేవుడు నాకు మంచి ఆరోగ్యము, నాకు మంచి చదువు అన్ని మనం అడుగుతాం, అడగకపోయినా దేవుడు ఇస్తాడు, ఎందుకు ఆయన మనం సృష్టించాడు కాబట్టి మనకి ఇస్తాడు. అయితే మన అవసరతల కోసం లోక అవసరతల గురించి దేవుడు అడగండి, ఆయన దేవుడు అడగలకి ఇస్తాడు.
కానీ పరలోక సంబంధమైన విషయాల కోసం మనం అడగాలి. ఏమని అడగాలి? నేను పరిశుద్ధంగా ఉండేటట్టునకు సాయం చేయు దేవుడా అని మనం అడగాలి. మనం దేవుడా నేను నేను నీలా మారిపోవాలి, నేను నీలా ఉండాలి, నేను నువ్వు ఇతరులను ఎలా ప్రేమించావో నేను ఇతరులను అలా ప్రేమించాలి, నిస్వార్థంతో నేను ప్రేమించినట్టుగా నాకు సాయం చేయదేవా నేనా, నిన్ను లేకపోతే నీ యొక్క సంకల్ప చెప్పి నన్ను మార్చుదేవా, నేను నీ 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 పట్ల నేను ఆశ కలిగి జీవించినట్టుగా నాకు సహాయం చేయవదా దేవుడా అన్నప్పుడు, అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ యొక్క ప్రార్థన వింటాడు. మీరు 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 కృష్ణ పేరు కృష్ణనైనా మీరు దేవుడు అంటే అర్థం కాదు కదా, దేవుడు ఒక్కొక్కసారి దేవుడు అంటే అర్థం కాదు. అప్పుడు కూడా ప్రార్థన చేయి, దేవుడా మీరు నాకు అర్థమైనట్టుగా నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, నేను మొరపెడుతున్నా నాకు ఉత్తరమేము, నాకు సహాయం చేయి దేవుడా అని మనకి మనం ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కరుణించి మన ప్రార్థనను అంగీకరిస్తాడు. మరి నా విషయంలో చూస్తే 2015 ముందు 2015 తర్వాత నేను చాలా విషయాలను మార్మన్స్ పొందాను. 2015 ముందు నేను అలాగుండేవాడు అంటే అస్సల పేరుకే పాస్టర్ కొడుకని అసలు దేవుడు అంటే తెలియదు, బైబిల్ చదవను, ప్రేయర్ చేయడం రాదు, వాక్యం చదవడం రాదు, చప్పట్లు కొట్టడం రాదు, ఏం చేసామని కాదు. కానీ ఇప్పుడైతే నేను ఆ 2015 నేను అక్కడే అంటే టెంట్ మినిస్ట్రీకి వెళ్ళాను, అక్కడ దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చూశాను అక్కడ వస్తువులు, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరిని చూశాను, చూసి చాలా ఆశ్చర్యపడిపోయాను. ఏంటి నాకన్నా తక్కువగా వాళ్ళు అసలు వాళ్ళకి ఏ మినిస్ట్రీ లేదు, ఏ మినిస్ట్రీ లేదు, అయితే వాళ్ళు అలాగున్నారా, చాలా బలంగా ఉన్నారు, దేవుని పట్ల చాలా ఆశ కలిగి ఉన్నారు, వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యలు చెప్తున్నారు. వాళ్ళందరిని చూసి నేను చాలా నిరాశపడిపోయాను. ఏంటి నా పరిస్థితి ఇంకెంతైనా, నేను దేవుని ఇంక ఎదగలేనా, ఇంక దేవుని నన్ను మార్చుకోలేడా అని చాలా బాధపడిపోతూ ఒకరోజు నేను అక్కడ టెంట్ మినిస్ట్రీలో మీకు చెప్పాను కదా, ఆ టెంట్ మినిస్ట్రీలో ఒక దగ్గర కూర్చొని మొరపెడుతుంటే ఏడ్చేశాను బాగా, దేవుడు నాకు సాయం చేయి దేవుడా, నా విషయంలో మీరు ఒక కృప చూపించండి ఆయన, ఇప్పటికీ నీకు దూరంగా ఉన్నాను, ఇప్పుడైనా నాకు కృప చూపించండి, నాకు సహాయం చేయి దేవుడా అని నాకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు నన్ను కరుణించి నన్ను ఇంత మంచి పొజిషన్లో అంటే మీకు వాక్యం చెప్పే అంత పొజిషన్లో నన్ను నిలబెట్టాడు. ఎందుకలా పెట్టాడు పిల్లలు? కేవలం ప్రేయర్ మీ యొక్క ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు విధేయతగా ప్రార్థన చేయాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి. మీకు అవసరంగా మీకు ఆ విషయంలో హార్మోన్స్ పొందాలంటే దేవుడి దగ్గర మోకరించి, దేవా నన్ను కరుణించు, నేను ఇరుకులు ఉన్నాను, నాకు విశాలత కలుగు చేయ దేవా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన అవసరాలు మన ప్రార్థనలు ఖచ్చితంగా వింటాడు. అయితే ఈ యొక్క మీరు ఇప్పుడైనా ఆ యొక్క ప్రార్థన ఆయుధం అంటే ఆ యొక్క ప్రార్థన ఆయుధం పట్టుకొని మనం ఏం కావాలన్నా దేవుడి దగ్గర వెళ్ళిపి, దేవుడు నాకు సహాయం చేయి, నాకు ఇది కావాలి, నన్ను బలపరచు, నాకు సహాయం చేయి, నేను సండే స్కూల్లో నేను ఉండలేకపోతున్నాను, నేను సండే స్కూల్లో ఉండేటట్టుగా నాకు సహాయం చేయి, నాకు నేర్పించు, నాకు ప్రార్థన అలా చేయలో నేర్పించు, నేను నీలో ఎలా ఎదగాలో నాకు నేర్పించు ఆయన అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. అయితే ప్రార్థన చేయలేనప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఏమని చేయాలంటే ఫస్ట్ ప్రార్థనలో ఆరాధించాలి, దాని తర్వాత మన అవసరతలు చెప్పాలి. అయితే రెండవది విషయంలో చూస్తే బైబిల్ చదవాలి. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇక్కడ అందరు కలిసి బైబిల్ చదువుతున్నారు కదా. ఎంతమంది బైబిల్ చదువుతారు చెప్పండి, మార్నింగ్ లేచి వెంటనే నేను చదువుతాను. ఎంతమంది బైబిల్ చదువుతారు? మీరు ఎత్తట్లేదు ఎవరు, అందరు బైబిల్ చదువుతారు కదా. ఓకే లైన్ ఒకసారి అండి. ఓకే అందరు బైబిల్ చదువుతారు కదా. సరే బైబిల్ చదివినప్పుడు మీకు అర్థమవుతుందా బైబిల్? ఒక్కొక్కసారి మీకు బైబిల్ అర్థమవుతుందా? అర్థం కాదు. ఇప్పుడు పెద్దలకి అర్థమవుతుంది, మరి చిన్నలకి పెద్ద అర్థం కాదు. అయితే అయినా సరే మీ బైబిల్ చదవాలి. చూడండి ఇక్కడ ఈ బైబిల్ చదివినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, చూడండి ఈ బైబిల్ చదివినప్పుడు అక్కడ ఒక మాట ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది,
నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది. కీర్తన గ్రంథం 119:50. మనం ఇప్పుడైతే ఇప్పటివరకు మనం ఏం చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు మనం దేవుడితో మాట్లాడాం కదా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి, బైబిల్ చదవాలి. దేవుడు ఇప్పుడు ఇప్పుడు మన మనం మనం దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు రిప్లై అవ్వాలంటే దేవుని డైరెక్ట్ దేవుడు మనతో మాట్లాడు. ఎలా మాట్లాడతాడు, జీవ గ్రంథం మీ మీ చేతులు బైబిల్ ఉంటేనే మీతో మాట్లాడగలరు. అయితే ఇక్కడ 119:50 చూస్తే, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది. మీరు మీకు మీ బైబిల్ కలిగించుచున్నది. ఓకే డాడీ, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మీరు వాక్యం చదివినప్పుడు మీకు అర్థం కావట్లేదంటే ఏం బాధపడకండి. నేను చిన్నప్పుడు నా వాక్యం చదివినప్పుడు నార్మల్గా అడుగు కూడా మీకు ఇవ్వబడును అని మాట చదివాను, నాకు అర్థమయ్యేది కాదు. అడిగితే దేవుడు ఎలాగిస్తాడు, డైరెక్ట్గా ఇచ్చి పైనుంచి పడేస్తాడా అనుకున్నాను. చాలా నాకు అది అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే పెద్దగా ఉన్నప్పుడు నేను ఆ యొక్క నాకు ఇప్పుడైతే అవసరం వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేసిన దేవుడా నాకు మీరు అడగమన్నారు, నేను నీకు ఇస్తా అన్నారు. దేవుడా నేను అడుగుతున్నాను నాకు సాయం చేయి అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మీరు వాక్యం చదివినప్పుడు అర్థం కాకపోయినా చదవండి, రేపు పొద్దున్న మీ పెద్ద ఉన్నప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని బ్రతికిస్తుంది. మీ పాపలు పడిపోతే ఆ బైబిల్ మీ లేవనెత్తుతుంది అని మనం చదవాలి. బైబిల్ ఖచ్చితంగా మనం చదవాలి. మూడవ విషయంలో విశ్వాసం కలిగి జీవించాలి, ఫేత్. విశ్వాసం గురించి మీకు పాట కూడా నేర్పించారు కదా, ప్రజలకు మిని యొక్క ఏంటది, మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పోమ్మనగానే అది పోవును. మత్తయి సువార్త 17:20. ఆవగించంత విశ్వాసం, మీకు సాంగ్ తెలుసు కదా, మీకు ఆవగించంత విశ్వాసం మన డ్యాన్స్ చేసే ప్రజలకు డ్యాన్స్ చేసే తెలుసు కదా మీ అందరికీ. ఓకే, మరి విశ్వాసం కలిగి జీవించాలి అంటే విశ్వాసం అంటే ఏంటి, నమ్మకం విశ్వాసం అంటే ఏంటి, దేవుడు నా విషయంలో గొప్ప కార్యం చేస్తాడు అని నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు నేను నా విశ్వాసం నేను ఎలా బలపరుచుకున్నానంటే, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడా నాకు తెలుసు నువ్వు నాకు చేస్తావు, నువ్వు నన్ను వాడుకుంటావు, నువ్వు నన్ను బలపరుస్తావు, నేను పాపం నుంచి నన్ను విడుదల దయచేస్తావు అని నేను గ్రూటిగా నమ్మాను. అని నమ్మినప్పుడు మనం ఎప్పుడైతే ఆ గ్రూటిగా దేవుడు నమ్మితే దేవుడు ఖచ్చితంగా అది మనల్ని ఆశీర్వదిస్తాడు కదా. మరి అబ్రహాం విషయంలో చూసినట్లయితే విశ్వాసం, అబ్రహాం పేరేటి, విశ్వాసులకు తండ్రి కదా. ఒకసారి క్లోజ్ అవుతుంది కదా. ఆయన ఏం చేశాడు, విశ్వాసంతో ఉన్నాడు, నాకు ఇస్తాడు దేవుడు, నాకు ఇస్తాడు, నాకు కుమారుడు ఇస్తాడని దేవుడు చెప్పాడు కదా యెహోవా దేవుడు. అలాంటి టైంలో దేవుడు అక్కడ అబ్రహాం ఏం చేశాడు, విశ్వాసం కలిగి జీవించాడు. మనం కూడా మన విషయంలో కూడా మనం ఏం చేయాలి, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాలి. మీరు దేవుని ఎదగలేకపోయారు అనుకోండి, మీరు బాధపడకండి, విశ్వాసంతో మీరు అడగండి దేవుని, దేవుడా నాకు సాయం చేయండి, నీ మీద నాకు విశ్వాసం ఉంది నాయన, నాకు సాయం చేస్తారు, మీరు నాకు తెలుసు. మీరు ఒక మాట అనండి, నాకు తెలుసు అన్న మాట ఎప్పుడైనా అన్నారో మీ యొక్క విశ్వాసం ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు. ఖచ్చితంగా మీరు విశ్వాసం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి దావీదు గొలియత్తు టైంలో దావీదు ఎలా ఉన్నాడు, దేవుడి మీద ఫుల్ విశ్వాసం. అసలు గొలియత్తు అక్కడ, దావీదు అక్కడ. గొలియత్తు ఏమో చాలా ఒక 10 feet 20 feet హైట్, చాలా బలవంతుడు, చాలా ఆయనకి ఒక గుద్దు గుద్దే వెళ్ళిపోతాడు ఎవరు, దావీదు. కానీ దావీదు ఏం చేశాడు, నా దేవుడు నీకంటే గొప్ప దేవుడు అని చెప్పేసి దేవుడి మీద విశ్వాసం కలిగి జీవించాడు కదా. ఆ విశ్వాసంతోనే కదా మరి గొలియత్తును జయించాడు. ఆ విశ్వాసం ఎవరు ఇచ్చాడు, దేవుడికి అది ఇచ్చారు. అందుకే మనం ఎప్పుడైనా సాతాన్ని ఎదిరించినప్పుడు విశ్వాసంతో అడగండి, దేవుడా నేను సాతాన్ని ఎదిరించినట్టు నాకు సాయం చేయి దేవుడా, నీలో నేను విశ్వాసం కలిగి ఉన్నట్లు నాకు సాయం చేయి దేవుడా అన్నప్పుడు
అసాధ్యమైన కార్యాలు సాధ్యం పరుస్తాడు కదా, మన విశ్వాసం కలిగి జీవించాలి. అందుకు అక్కడ మార్కు సువార్త 9:23 వచనంలో అధ్యాయంలో ఏముంటదంటే, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి మీరు గ్రుడ్డిగా నమ్ముతారో, గ్రుడ్డిగా దేవుడా నువ్వే నా జీవితం, నువ్వే నన్ను బాగు చేయాలి, నేను జీవితంలో నేను ఏం అవ్వాలో మీరే నాకు సహాయం చేయండి, నేను నిన్నే నమ్ముతున్నాను ఆయన, నేను బైబిల్ రాసుంటారు కదా మనుషుల రాజుల్లో నమ్ముట కంటే మనుషులను నమ్ముట కంటే అంటే నిన్నే ఆశ్రయించడం మేలు అని రాసుంటది గీతం గ్రంథంలో. మీరు దేవ నిన్నే ఆశ్రయిస్తున్నాను, నిన్నే ఆశ్రయిస్తుంది, నిన్నే నమ్ముకుంటున్నాను, నేను మనుషులను అస్సలు నమ్ముకోను, నువ్వే నాకు సాయం చేయదేవా అన్నప్పుడు దేవుడు మన జీవితంలో అసాధ్యం అని మన జీవితం సాధ్యపరిచే దేవుడు, మనకు ఖచ్చితంగా విశ్వాసం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. 4:4 ఆధారపడాలి. ఆధార దేవుడి మీదే ఎక్కువ ఆధారపడాలి. నేను వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు మీ అందరికీ ఆన్లైన్లో సండే స్కూల్ పాట తెలుసు కదా, అందరికీ ఆన్లైన్లో సండే స్కూల్లో తెలుసు కదా పాట అందరికీ. మరి ఆ పాట వీడియో చేసినప్పుడు మరి పాస్టర్ గారు ముందు రోజు ఏమన్నారంటే, ముందు రోజు నైట్ ఏమన్నారన్నానా, మీరు నువ్వు ఏ పాట వీడియో చేయాలన్నా అన్నప్పుడు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మోకరించి దేవుడా ఈ పాట ఎప్పటికైనా కన్వర్ట్ అయిపోవాలి, నాకు సాయం చేయి, నువ్వే నాకు సాయం చేయి, నేను నీ మీద ఆధారపడినానా, నేను మనుషుల మీద ఆధారపడలేను, నేను ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టడం నాకు ఇష్టం లేదు, నువ్వే నాకు ఆ దానికి సంబంధించి వీడియోస్ నాకు ఇవ్వు అన్నప్పుడు ఇప్పుడైతే దేవుడి మీద ఆధారపడానో దేవుడు నాకు ఆ యొక్క వీడియో చేయడానికి కృప చూపించాడు. అందుకే సామెతల గ్రంథం 3:5-6 వచనం చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మనం ఎప్పుడైనా మన ఎగ్జామ్లో కానీ లేకపోతే ఎప్పుడైనా ఏం చేసినప్పుడైనా మనం స్వబుద్ధి మీద ఆధారపడకూడదు, అంటే మన సొంత ఆలోచనల మీద ఆధారపడకండి పిల్లలు. మీరు దేవుడి మీద ఆధారపడండి, దేవుడా నేను ఈ పని చేస్తున్నాను, నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నాకు సాయం చేయి, నేను కాపీ కొట్టకుండా నాకు సాయం చేయి, మీరే నాకు తెలివితేటలు ఇవ్వండి అని మీ ప్రార్థన చేస్తే దేవుడు మీ త్రోవలను సరళం చేస్తాడు. ఏంటంటే మీకు కావలసిన అన్ని ఒక రైట్ ప్యాత్ ఇస్తాడు అని చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఆధారపడాలి. నేను ఎక్కువ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కువ ఆధారపడతాను, దేవుడా నాకు ఫలానా వీడియో వచ్చింది, నాకు సాయం చేయవా, నేను నీ మీద ఆధారపడనున్నా, నువ్వే నాకు ఆ యొక్క సరైన పిక్చర్స్ నాకు అందించు అని నాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నాకు అలాంటి ఫోటో వీడియోటింగ్లో నాకు సహాయం చేస్తాడు. మనం ఇప్పుడైతే మనం ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడడం వల్ల ఏ ఉపయోగం లేదు. మీకు ఏం వస్తువులు కావాలనుకోండి దేవుడి దగ్గర వెళ్ళిపోయి, దేవుడా నాకు ఈ వస్తువు కావాలి, నాకు అనుగ్రహించు అని మీరు ఇది ఎక్కువ దేవుడి మీద ఆధారపడని నేర్చుకోవాలి. ఆఖరి పాయింట్లో ఏంటంటే ఎదురు చూడాలి. మనం ఫస్ట్ ఏం చేసాం, ప్రార్థన చేసాం. ఏమని ప్రార్థన చేసాం, పరిశుద్ధత ఇవ్వాలని ప్రార్థన చేసాం. రెండు వచనంలో ఏం చేసాం, బైబిల్ చదవాలి, నాకు సహాయం చేయదేవాలి. మూడోది విశ్వాసం కలిగి జీవించి నాకు సాయం చేయదేవరా, నేను నీలో ఎదిగినట్టు నాకు సాయం చేయడం ప్రార్థన చేసాం. నాలుగు విషయంలో ఏంటంటే మనం ఆధారపడు, దేవుడా నేను నీ మీద ఆధారపడి నాకు సహాయం చేయి. అయితే ఇవన్నీ విషయాలు చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఎదురు చూడాలి. దేవుడు ఆన్సర్ కోసం, దేవుని జవాబు కోసం మనం ఎదురు చూడాలి. అందుకే విలాప వాక్యములు 3:25-26 వచనంలో ఏముంటదంటే, తను ఆశ్రయించు వారిని ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారిని ఎడల ఆయన దయ చూపును, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేవా నేను నీలో ఎదగాలని ఎప్పుడైనా ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆయన జవాబు కోసం ఎదురు చూడాలి. మనం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు మనం చెప్తున్నాడు అన్నమాట. అయితే
ఎదురు చూసినప్పుడు మరి అన్న అన్న విషయంలో ఏం అన్న ఏం చేసింది ఎదురు చూసింది కదా తన అబ్రహం విషయంలో ఏం చేశారు ఎదురు చూశారు కదా మనం అలా ఓపికతో మనం ఎప్పుడైతే ఎదురు చూసి కనిపెట్టుకుంటామో అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈ ఐదు విషయాల కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం ఫస్ట్ ఏంటంటే ప్రార్థన చేయాలి రెండవది బైబిల్ చదవాలి మూడవది విశ్వాసం కలిగి జీవించాలి నాలుగవది ఆధారపడాలి ఐదవది ఎదురు చూడాలి ఈ ఈ ఐదు విషయాలు మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు మంచి కార్యాలు చేస్తాడు మీరు మీరు ఊహించలేని స్థితి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అని మనం చేయాలి మరి ఆఖరి పాయింట్ లో మనం ఇప్పుడు మనం ఏం ప్రే చేయాలి మన సొంత ప్రేయర్లో ఇది కూడా మెమరీ వర్స్ మీకు చెప్తాను మన సొంత ప్రేయర్ ఇప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు కీర్తన గ్రంథం 86 వచనం 11 వచనం యెహోవా ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి యెహోవా నేను నీ సత్యమును అనుసరించు నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము ఇంగ్లీష్ లో ఏమంటుంది లార్డ్ టీచ్ మీ యువర్ వేస్ అండ్ ఐ విల్ లివ్ అండ్ ఒబే యూర్ ట్రూత్ హెల్ప్ మీ మేక్ వర్షిపింగ్ యువర్ నేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ మనం ఇప్పుడు ప్రార్థన ఏం చేయాలంటే దేవా నేను ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పించు బైబిల్ ఎలా చదవాలో నేర్పించు నిన్ను అర్థం చేసుకున్న నాకు సాయం చెయ్యి నేను నీ మీద ఎక్కువ ఆధారపడేటట్లుగా సాయం చెయ్యి నీలో ఎక్కువ విశ్వాసం కలిగి జీవించినట్లుగా నాకు సాయం చెయ్యు లేదా నీ మీద ఎక్కువ ఎదురు చూసే శక్తి నాకు కలిగి చెయ్యు అని మనం ప్రార్థన చేయండి నీ తన ఏమంటది యెహోవా నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు అంటే సత్యం ఏంటంటే నీతి ఆయన ఎలా నడుచుకున్నాడో ఆ నీలా నేను నడుచుకోవాలి నీ మార్గము నాకు బోధించు అని మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసినప్పుడైతే ఈ యొక్క ఐదు విషయాలు మన జీవితంలో ఎప్పుడైతే మనం కరెక్ట్ గా పాటిస్తామో దేవుడు అద్భుత కార్యం చేయడం మొదలు పెడతాడు మీరు ఈ యొక్క జీవితాంత కాలం మీరు చేయాల్సిన పనులు ఇవి ప్రార్థన చేయాలి ఆధారపడాలి బైబిల్ చదవాలి విశ్వాసం కలిగి జీవించాలి తర్వాత ఎదురు చూడాలి ఆయన ఒక వాక్యం కోసం ఎదురు చూడాలి మనం మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం పిల్లలు సరేనా అందరు కలుసుకున్నట్లయితే కొద్దిసేపు ప్రార్థన చేద్దాం మన దేవుడితో మనం మాట్లాడదాం దేవుడు నాకు సహాయం చేయు నేను నీలా మారినట్లు నాకు సహాయం చేయను మనం కొద్దిసేపు దేవుడిని అడుగుదాం ఈరోజు మనతో మాట్లాడాడు కదా మన ప్రార్థన అలా చేయాలి మన వర్షిప్ అలా చేయాలి అని మనం మాట్లాడతాం సరేనా కళ్ళు మూసుకుందాం పెద్దలు స్తుతి 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 ఎంత మంచి దేవుడు నాయనా ఎంత గొప్ప మంచి గొప్ప దేవుడు నాయనా మీరు మాకు ఎంత అవకాశం ఇచ్చినందుకు మీకు నాయన మీలా మారినట్లు మాకు సహాయం చేయండి ఆయన మీరు ఎంత పరిశుద్ధంగా జీవించారో మేము కూడా అంత పరిశుద్ధంగా మేము జీవించడం మాకు సహాయం చేయ దేవుడా నాయనా నాయనా మాలో ఏ పొరపాట్లు ఉన్నా ఆ పొరపాట్లన్నీ తీసివేసాను ఆయన మాలో పనికిరాని తీగలను మాకు తెంపివేసింది ఆయన నాయన నాయన మీలా మారిపోలేను నాయన మా నాయన మాలో ఆ యొక్క ప్రేమ శాంతి దీర్ఘశాంతి దయాలతో మా ఆశ దగ్గర మాకు ఉండేటట్లు మాకు సాయం చేయండి దేవుడు నాయన 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 మరి మీరు నాతో మాట్లాడిన ఆయన నేను మరి ముఖ్యంగా మేము ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి ఆయన నాయన మేము బైబిల్ ఎలా చదవాలో మాకు నేర్పించండి ఆయన నాయన మరి చదివేటప్పుడు మీరు ఆ చదివేటప్పుడు మాకు సహాయం చేయండి ఆయన పరిశుద్ధ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన ఆయన నాయన మేము విశ్వాసం కలిగి జీవించినట్లకు సహాయం చేయండి ఆయన మరి తోమ మరి అవిశ్వాసుడు ఉన్నాడు నాయన అలాంటి అవిశ్వాసం లేకుండా మీ మీదే ఎక్కువ విశ్వాసం కలిగి జీవించడానికి మాకు సహాయం చేయ దేవుడా నాయన మేము ముఖ్యంగా మీ మీద ఎక్కువ మనుషుల మీద ఆధారపడుకున్నాయన ఎక్కువగా మాకేం కావాల్సిన మీ మీద ఆధారపడి మేము జీవించినట్లకు సహాయం చేయండి ఆయన నాయన ఆయన మా పేరెంట్స్ మీద ఆధారపడే వల్ల మాకు ఏం ఉపయోగం లేదు మా కుటుంబం వల్ల ఆధారపడే వల్ల మాకు ఏం ఉపయోగం లేదు ఆయన అయితే మీ మీద ఆధారపడితే మీరు మా జీవితం బాగు చేస్తారని మేము నమ్ముచున్నాం నాయన నాయన అయితే నేను మేము మీ ప్రార్థన చేసినప్పుడు నాయన 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 మీ యొక్క జవాబు కోసం మేము ఎదురు చూచే బిడ్డలకు మమ్మల్ని సరిదిద్దు నాయన మాకు సహాయం చేయండి నాయన నాయన మరి 450 రోజులు మమ్మల్ని
ఎంతో ఎంతో కాచి కాపాడినందుకు మీకు వందనాలు నాయన. మీరు మా మీరు మాపై చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు నాయన. సృష్టికర్త దేవుడా మీకు వందనాలు, మాపై కృపకలి దేవుడా మీకు వందనాలు నాయన. నాయన ఇప్పటివరకు మరి పిల్లలందరినీ క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలు నాయన. మరి ప్రోగ్రాము నడిపించిన మిన్నీని మీరు ప్రజలను దీవించిన నాయన, వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ దీవించిన నాయన. మరి నిర్మలక్కని మరి శ్యామలక్కని మరి ఇంకా చాలా మంది టీచర్స్ ని కూడా దీవించండి ఆయన. వాళ్ళకి ఇంకా మంచి ఆరోగ్యం దయచండి నాయన. వాళ్ళకి ఇంకా మంచి మంచి లోతైన విషయాల్లో మర్మాలు వాళ్ళకి తెలియచేయండి ఆయన. నాయన మరి పాస్టర్ గారిని చాలా పాస్టర్ గారు కూడా దీవించండి ఆయన. ఆయన ఆయన ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. మరి ప్రేసం పరిశ్రమ అన్నింటిలో మీరే మీకు మాకు సహాయం చేయండి ఆయన. అందరు దీవించండి ఆయన. మరి బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ వర్క్ చేసిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి ఆయన. ఈరోజు నాతో మాట్లాడు నాయన, నైనా ఏదో వినిసి వెళ్ళిపోకుండా కాకుండా నాయన ఇప్పటి నుంచే మేము నాయన మీ సందులో బాగా ఎదిగినట్టు సహాయం చేయండి నాయన. మీరు రేపటి నుంచి రోజు బైబిల్ ప్రేయర్ చేసి నాయన మీ మీదే ఎక్కువ ఆధారపడి జీవించినట్టు మాకు సహాయం చేయండి ఆయన. అందరు దీవించండి ఆయన. మరి 500 ఫైనల్ డేస్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాయన. నాయన మీ చిత్త ప్రకారం మేము అంటే నడుచుకున్నట్లు మాకు సహాయం చేయండి నాయన. నాయన ఆ విషయంలో మీ చేతికి అప్పగించున్నాం నాయన. మీరే మాకు సహాయం చేయండి నాయన. నాయన 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 ముఖ్యంగా మీ నీతిని మీ రాజ్యం మేము వెతికినట్టు మాకు అనుగ్రహిస్తా ఉన్న మాట అన్న ఒక నాయన. నాయన ముఖ్యంగా మేము నీతిని రాజ్యం వెతికినట్టుగా మాకు సహాయం చేయండి ఆయన. అందరు దీవించండి ఆయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ సోతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకునిచున్నాం తండ్రి, ఆమేన్. పర్లోక ప్రార్థన మినియక్క. Thou art in heaven, hallowed be your name. Your kingdom come. You will be done on earth as it is in heaven. Give us this day our daily bread. And forgive our debts as we forgive our debtors. And do not lead us into temptation, but deliver us from the evil. For yours is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. పరలోక మందుని మా తండ్రి, నీ నామం పరిశుద్ధమైన నీ చిత్తం పరలోక మందు నెరవేనట్లు భూమి ఎందులో నెరవేరే. మనల్ని అపరాధములు చేసిన వారిని నేను క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తెగ కీ నుండి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకి అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, ఆనందం రక్షలు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడి వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ ది చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. థాంక్యూ ఫర్ జాయినింగ్. ప్రైస్ ది లార్డ్.